ప్రస్తుతం మనతో ఆత్మహత్యలు వాటి నివారణ గురించి మాట్లాడడానికి ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు ఆత్మహత్యల నివారణ దినోత్సవం కాబట్టి, అంటే ఈ రోజనే కాదు ప్రతిరోజు జరుగుతున్న ఆత్మహత్యలకి గల కారణాలు ఏమంటారు? సో ఆత్మహత్యలకి గల కారణాలు అనేకం ఉన్నాయండి. బేసికల్లీ ఇప్పుడు లైఫ్ స్టైల్స్ మారిపోవడం వల్ల అండ్ లైఫ్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉండేవో, ఇప్పుడు మనం మన ఫాదర్ జనరేషన్ కానీ మన గ్రాండ్ ఫాదర్ జనరేషన్ కానీ తీసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా సింపుల్గా ఉండేది. ఓకే, పొద్దున పనికి వెళ్ళాలి, సాయంత్రం వచ్చి సద్దన్నం తినాలి, పడుకోవాలి. వాళ్ళ లైఫ్ అలా సాగిపోయింది. కానీ ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు, ట్రావెల్, ఫోటోగ్రఫీ, ఓకే, ఇట్లా చాలా వేరియస్ ఎలిమెంట్స్ అయిపోయినాయి లైఫ్లో. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే వేరే వాళ్ళకి నాకంటే ఎక్కువ లైకులు వస్తున్నాయి. ఓకే, వేరే వాళ్ళ ఫ్యూచర్ నాకంటే బ్రైట్గా ఉంటుంది, నేను వీళ్ళతో కంపేర్ అవ్వగలుగుతానా లేదా, నాకు ఒక స్టాండింగ్ ఉందా లేదా, నేను అసలు కూలేనా, ఐఎమ్ ఐ గుడ్ ఎనఫ్, ఇట్లా చాలా క్వశ్చన్స్ వీళ్ళు వేసుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్ళు. ఓకే, సో ఆ కంపారిజన్లో వేరే వాళ్ళకి వస్తుంది నాకు దక్కట్లేదు, నేను పైకి వెళ్ళట్లేదు అనే కంపారిజన్లో అవొకటి. అండ్ దెన్ కొంతమంది ఒకటి కోరుకొని దాన్ని అది వాళ్ళకి దక్కక జాబ్ అయినా కానివ్వండి, ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ అయినా కానివ్వండి. సో ఇట్లా వేరియస్ రీజన్ వల్ల నాకు ఇది కావాలి, ఇది అనుకున్నా నేను, కానీ నాకు ఇది దొరికింది, నాకు కావాల్సింది నాకు దక్కలేదు అనే దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయి చాలామంది ఈ రూట్ తీసుకుంటున్నారు. మనం ఖచ్చితంగా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి చేంజ్ చేయడానికి. అంటే ప్రతి మనిషికి ఏ పని చేసినా కూడా సాటిస్ఫాక్షన్ కోరుకుంటాడు. అంటే ఈ సాటిస్ఫాక్షన్ దొరకకపోవడం వల్లే ఆత్మహత్యల పర్సంటేజ్ పెరుగుతుందంటారా, లేదా ఓన్లీ పోటీ ప్రపంచంలో ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం వల్ల అనే ఎక్కువ జరుగుతున్నాయంటారా? ఇప్పుడు మనము సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే, ఒకప్పుడు మన సాటిస్ఫాక్షన్ చాలా సింపుల్ ఉండేవండి. పొద్దున వెళ్ళి బావిలో ఈత కొట్టి, ఓకే, మధ్యాహ్నం తిని కొద్దిసేపు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి స్కూల్కి వెళ్ళి, ఓకే, అంత సింపుల్గా ఉండేది లైఫ్. ఓకే, ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. నేను సాటిస్ఫై అవ్వాలి అంటేనే అదొక పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఒకప్పుడు సాటిస్ఫాక్షన్ వాజ్ అ వెరీ సింపుల్ థింగ్. ఓకే, ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది కాంప్లికేటెడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ యంగ్ జనరేషన్లో ప్లస్ ఇప్పుడు న్యూ అప్కమింగ్ జనరేషన్లో ఎవరిని చూసినా కానీ చాలా మందికి వాళ్ళ లైఫ్లో ఎక్సైట్మెంట్స్ ఉన్నాయి. అంటే పార్టీకి వెళ్ళాము, ఫ్రైడే నైట్ ఎంజాయ్ చేసాము, తిరిగాము, అది ఇది, ఓకే, ఎక్సైట్మెంట్స్ ఉన్నాయి. కానీ సాటిస్ఫై అవుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. టెంపరీ ఎక్సైట్మెంట్ చాలా మంది లైఫ్ లో ఉంటున్నాయి. ఇప్పుడు మనం ఒక టూర్కి వెళ్ళినా, ఒక ట్రిప్ కి వెళ్ళినా, అది రెండు మూడు రోజుల పని. ఓకే, ఇప్పుడు మనం ఒక పార్టీ చేసుకుంటే అది ఒక రాత్రి పని. కానీ ఒక సస్టైనబుల్ గా ఒక వీక్ లాంగ్ నేను సాటిస్ఫైడ్ ఉండగలుగుతున్నాను, అది ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే జనాలు ఎక్కువ ఎక్కువ కోరుకుంటున్నారు, బెటర్ బెటర్ కోరుకుంటున్నారు. ఉన్న సింపుల్ వాటితో సాటిస్ఫై అవుదాము అనే ఐడియా అవుట్డేటెడ్ అయిపోతుంది. సో దీనివల్ల ఇప్పుడు మన డాడ్స్ జనరేషన్లో ఒక కెరియర్ అంటే 45 ఇయర్స్ ఇదే చేస్తాం అనేది ఉండేది. ఇప్పుడు కెరియర్ అంటే 5-10 ఇయర్స్లో నేను ఇది చేస్తా, అది చేస్తా, అది మారిపోతా, ఇది మారిపోతా అనేది ఫాస్ట్ 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 మారిపోతుంది. అండ్ సైకిల్ ఆఫ్ చేంజ్ చాలా ఫాస్ట్ అయిపోయింది. సో ఇంత ఫాస్ట్ చేంజ్ ఆఫ్ సైకిల్లో మనుషులు ఎవరైతే ఉన్నారో సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కోలేదు. రిలేషన్షిప్స్లో కానివ్వండి, వర్క్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, చేంజెస్ అనేవి ఈ సొసైటీలో చాలా ఫాస్ట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్లో ఒక జనరేషన్ మారిపోతుంది అంటే అతిశయోక్తి కూడా కాదు. ఓకే, ఇంత ఫాస్ట్ పేస్ చేంజ్కి మనం అలవాటు అవ్వలేకపోతున్నాం అండ్ ఇంత చేంజ్లో సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కోలేకపోతున్నాం. దీనివల్లనే చాలా ఈ సూసైడ్ రేట్ అనేది పెరిగిపోతుంది.
అంటే ఎక్కువగా ఎదుటి వారితో పోల్చుకొని వాళ్ళు చేసినట్టు అనుకరించాలి, వాళ్ళలాగా జీవితాన్ని లీడ్ చేయాలి, లైఫ్ లో వాళ్ళలాగా లగ్జరీస్ అనుభవించాలి అనేది ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనము అన్ని సోషల్ మీడియాస్ ఎవరైనా ఆఫ్ చేసుకొని ఊరిలో కానీ మనకి తెలిసిన యూనో ప్లేస్లో కానీ ఒక 1 మంత్ టైం స్పెండ్ చేసినప్పుడు ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది, ఎందుకంటే మనం మన సరౌండింగ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. కానీ ఒకసారి సోషల్ మీడియా వచ్చేసరికి ఏమైపోతుంది అంటే నాకు తెలియని విషయాలు కూడా నాకు తెలుస్తున్నాయి. అంటే వాడెవడో ప్యారిస్ ట్రిప్కి వెళ్ళాడు, వాడు ఒక ఫోటో పెట్టాడు, అది నేను చూస్తున్నా, నేను ప్యారిస్కి వెళ్ళలేకపోతున్నా, నా దగ్గర డబ్బులు లేవు. సో అనవసరంగా దిగ్భ్రాంతి అనేది కొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆత్మహత్యల పర్సంటేజ్ అనేది పెరగడానికి సోషల్ మీడియా కూడా కారణం అంటారు. ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది కారణం అండి, ఎందుకంటే నాకు ఇప్పటిదాకా తెలియని విషయాలు, అంటే ఎవరన్నా ప్యారిస్ ట్రిప్కి వెళ్ళినా కానీ, ఎవరికన్నా గొప్ప జాబ్ వచ్చినా కానీ, నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అది నాకు దక్కలేదు కానీ వేరే వాళ్ళకి దక్కింది అని తెలిసినప్పుడు కానీ నేను ఉండబట్టలేకపోతున్నాను. ఇంత ఇన్ఫర్మేషన్ నాకు దొరికేసరికి ఓకే, అదే నా లైఫ్ నేను లీడ్ చేస్తూ నేనేం పని చేస్తున్నానో నేను కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంత ప్రాబబిలిటీ ఉండేది కాదు. సో సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా తన పాత్ర తను వహిస్తుంది. సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఎట్లా అడ్వాంటేజ్ అంటే సడన్గా నేను ఇప్పుడు ఏదన్నా ఒక ఒక మెసేజ్ కానీ ఒక ఒక కమ్యూనికేషన్ ఇవ్వాలి అంటే ఒక్కటే ఊపుతో ఒక 7 బిలియన్ పీపుల్కి నేను రీచ్ అయ్యే పాసిబిలిటీ నాకు సోషల్ మీడియా ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం దానికి డిసడ్వాంటేజెస్ కూడా దానికి ఉన్నాయి. అంటే దాన్ని ఎలా వాడుకోవాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి, అదే ప్రకారంగా మనకు అడ్వాంటేజ్ అయ్యేటట్టు వాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఏ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక టూల్ అండి. ఇప్పుడు మనకి ఒక బైక్ ఎగ్జాక్ట్లీ ఒక టూల్ లాంటిది. అది ఒక టూల్ ఎలా యూజ్ చేయబడుతుంది అనేది యూజర్ మీద డిపెండ్ అవుతుంది. ఆ టూల్ని బై ఇట్ సెల్ఫ్ బ్యాడ్ అని అనలేము. ఓకే, ఆ టూల్ ని యూజర్ ఎట్లా వాడుకుంటున్నాడు అనేది మోర్ ఇంపార్టెంట్. వాడే విధానం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక బైక్ ని ఆ రోడ్డు ఎలా ఉంటుంది దాని ప్రకారం మనం డ్రైవింగ్ చేయాలి, రష్ బట్టి దాన్ని బట్టి మనం వెళ్ళాలి. లేదా ఇక్కడ రేసింగ్ లో వెళ్ళినట్టు వెళ్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే సోషల్ మీడియా కూడా మనకు ఉపయోగపడే విధంగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఎవరితో పోల్చుకోవడానికి దానివల్ల అనవసరంగా ఇబ్బందులు, మానసికంగా డిప్రెషన్ కొని తెచ్చుకోవడం లాంటిది. మరి దీని నుంచి బయటపడాలి అంటే మామూలుగా మీరు ఇచ్చే సూచన ఏంటి? ఒకటి ఏంటంటే అండి, సోషల్ మీడియా రైట్, సోషల్ మీడియా గురించి ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఒక క్లిప్ కానీ నేను ఒక అప్డేట్ కానీ పెట్టినప్పుడు ఏంటి రియాలిటీ ఏంటంటే నా లైఫ్లో ఉన్న హైలైట్స్ నేను చెప్తున్నాను మీకు. ఓకే, నా లైఫ్లో ఇది హైలైట్, నేను ప్యారిస్కి వెళ్ళాను ఇవాళ అనేది నా లైఫ్లో ఒక హైలైట్, ఒక భాగం మాత్రమే, ఒక పాయింట్ మాత్రమే, బెస్ట్ పాయింట్ ఇన్ మై లైఫ్. మరో యాంగిల్, ఇంకో కోణాలు, వాళ్ళ ఫెయిల్యూర్స్ వాళ్ళు కూడా సాధించిన చాలా ఉంటాయనేది ఎదుటి వ్యక్తి కూడా తెలిసి అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో నా లైఫ్ లో ఉన్న హైలైట్ రీల్, నా లైఫ్ లో ఉన్న బెస్ట్ పాయింట్స్ నేను అప్లోడ్ చేస్తున్నా. కానీ మనం ఏం చేస్తామంటే మన రెగ్యులర్ లైఫ్ ని వాళ్ళ బెస్ట్ పాయింట్స్ తో కంపేర్ చేసుకుంటా ఉంటాం. ఓకే, కానీ ఒక్కసారి వాడిని కలిసి వాడికి ఫోన్ చేసి వాడి రెగ్యులర్ లైఫ్ ఎట్లా ఉందని అనుకుంటే మన లైఫ్ కి వాళ్ళ లైఫ్ కి పెద్ద తేడా ఉంటుంది. ఓకే, సో ఈ మిస్టేక్ చాలా మంది చేస్తారు, వాళ్ళ హైలైట్ రీల్ తోటి మన రెగ్యులర్ లైఫ్ ని కంపేర్ చేసుకోవడం. కంపేర్ చేయాలంటే యాపిల్ యాపిల్ ని కంపేర్ చేయాలి, లేకపోతే ఆరెంజ్ ఆరెంజ్ ని కంపేర్ చేయాలి. కానీ యాపిల్ ఆరెంజ్ ని కంపేర్ చేసి నేను బాధగా ఫీల్ అవ్వడం అనేది నాకు నేను చేసుకునే డిస్సర్విస్. అంటే ఇక్కడ నక్క పులిని చూస్తే నక్క వాతలు పెట్టుకున్నాడు. అంటే ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, ఆ లోపాలు కనిపించవు. ఇక్కడ పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. యాక్చువల్లీ మనం పులిని చూస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ అది కూడా నక్కే, ఒక మాస్క్ లో మీరు పులిని చూస్తున్నారు, అంతే జరుగుతుంది ఇక్కడ. అదే అంతే, అది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. లైఫ్ లో ఉండే షేడ్స్, యాంగిల్స్, కోణాలు ఏంటో ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్లస్ మైనస్, ఫెయిల్యూర్స్ అనేది అర్థం చేసుకోవాలి. సాధించింది లైఫ్ లో బెస్ట్ పార్ట్స్ ఉంటాయి, బ్యాడ్ పార్ట్స్ ఉంటాయి, బ్రైటర్ షేడ్స్ ఉంటాయి, డార్కర్ షేడ్స్ ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తి, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం సార్, ఇప్పుడు చాలా మంది ఓన్లీ ఎంతసేపు అంటే మీరు అన్నట్టు అది టెంపరీగానే కావచ్చు, ఏదో కావచ్చు, సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. సంతోషంగా ఉండడమే జీవితం అంటున్నాడు. కానీ జీవితం అనేది సుఖ దుఃఖాల కలయిక అనేది మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. దాన్ని ఎందుకు
ఒక ప్రమాణంగా ఒక దీనిగా తీసుకోవట్లేదు. ఇప్పటి యువత కావచ్చు, ఇప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్న చాలా మంది కావచ్చు. రైట్. సో ఇప్పుడు ఒకటి మనం ఆలోచిస్తే ఏంటండి, ఇప్పుడు మన పెద్దవాళ్ళ లైఫ్లో అంటే మన ఫాదర్స్ జనరేషన్ ఆ టైంలో వాళ్ళకి ఎప్పుడు ఎఫర్ట్ చేయకుండా రివార్డ్ రాలేదు. ఎఫర్ట్ చేయకుండా వాళ్ళకి ఎప్పుడు రివార్డ్ రాలేదు, అట్లాంటి అలవాటు కూడా వాళ్ళకి లేదు. అంటే రివార్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎఫర్ట్ లేకుండా అనే ఆలోచన కూడా మనకి వాళ్ళకి లేకుండా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నా ఫోన్ ఓపెన్ చేస్తే 100 యూట్యూబ్ వీడియోలు, 40-50 టిక్ టాక్ వీడియోలు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఏమవుతుంది, బేసికల్లీ ఏదో ఒక న్యూ నాలెడ్జ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వస్తుంది. ఆ ఎంటర్టైన్మెంట్ నన్ను మంచిగా ఫీల్ చేయిస్తుంది. అంటే మంచిగా ఫీల్ చేయించడానికి ఏ ఎఫర్ట్ పెట్టకుండా నాకు ఒక గుడ్ ఫీలింగ్ ఫ్రీగా దొరుకుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, నేను రివార్డ్స్కి అలవాటు పడిపోతుంది. ఎఫర్ట్ లేకుండా రివార్డ్స్ కష్టపడకుండానే సంతోషానికి అలవాటు పడిపోతున్నాం ఇది చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో అట్లా కష్టపడకుండానే సంతోషానికి అలవాటు పడిపోవడం వల్ల ఈ జనరేషన్ ఎట్లయిపోయింది అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయింది. చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయింది. ఏం చేయకుండా రిజల్ట్స్ వచ్చేసేయాలి. కొద్దిగా కష్టం కనిపించగానే వామ్మో ఇంత కష్టపడితే సంతోషం వస్తుందా అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అదొకటి పెంపకంలో కావచ్చు, ఇంకా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కావచ్చు, అసలు కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా మర్చిపోతున్నారు, ఎందుకంటే రివార్డ్స్ అనేవి మనకి ఈజీగా దొరికిపోతున్నాయి కదా. సో బ్రెయిన్ దానికి అలవాటు పడిపోతుంది. లేదు సార్. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కష్టపడితేనే ఫలితం దొరుకుతుంది, అండ్ అప్పుడప్పుడు కష్టపడినా కూడా ఫలితం దొరకదు. దొరకకపోయినప్పుడు కూడా నేను ఓకే ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఎలా అయిపోతున్నారు అంటే అండి, వెన్ దే ఆర్ స్టెప్పింగ్ అవుట్ ఇన్ టు ద వరల్డ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 100% సక్సెస్ రేట్. ఓకే, బట్ రియాలిటీ ఏంటి అంటే నేను ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ బయటికి అడుగు పెడితే నా మీద రాయబడచ్చు, ఓ ఉల్క పడచ్చు, ఏదైనా పడచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఒక ఫెయిల్యూర్ రేట్ కి యాక్సెప్టెన్స్ అనేది లేకుండా పోతుంది, టాలరెన్సే లేకుండా పోతుంది, ఓపిక సహనం అవన్నీ లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇప్పుడు సందర్భంగా ఓపిక అనేది వచ్చింది కాబట్టి చాలా ఆత్మహత్యలకు కారణం ఓపిక లేకపోవడమే అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి, ఓపిక సహనం లేకపోవడం వల్ల నాకు ఒకవేళ ఫెయిల్యూర్ అనేది తగిలింది అనుకోండి, నేను మళ్ళీ దీన్ని సక్సెస్ చేసేంత వరకు నాకు పేషెన్స్ ఉండట్లేదు. సో ఎట్లా అయినా నేను ఫెయిల్యూర్నే కదా అని డిసైడ్ అయిపోతుంది. డిసైడ్ అయిపోయి అప్పుడు డిప్రెషన్ వచ్చి అట్లా వెళ్ళిపోతున్నాను. సో ఓపిక లేకపోవడం, ఓకే నాకు కావాల్సిందే నాకు కావాల్సిందని పంతం పట్టడం, ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. మనం అనుకున్నది దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఓకే, మనం అనుకున్నది మనకి దొరకనప్పుడు మనకి ఇంకేదైనా బెటర్ దొరకబోతుందేమో అనే హోప్ పెట్టుకునే స్ట్రెంగ్త్ ఉండట్లేదు జనాలు. అంటే రీసెంట్ గా జరిగిన అంటే కామన్ గా అయితే ఫ్యామిలీ గొడవ వల్ల చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న అపార్థాల వల్ల చనిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చనిపోవడం, అంటే ఆత్మహత్య సూసైడ్ చేసుకోవడం, లేదా బిజినెస్లో ఫెయిల్ అవ్వడం. ఇప్పుడు బిజినెస్ అంటే గుర్తొచ్చింది సిద్ధార్థ కేఫ్ కఫెడ్డి. సిద్ధార్థ గారు అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి కూడా కొన్ని ఒత్తిడులే కావచ్చు, ఆర్థిక పరమైన ఒత్తిడులే కావచ్చు, ఇక్కడ ఏదైనా రాజకీయాలు కావచ్చు, ఏదైనా కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అంత అంటే ఆయన ఎంతో మీరు అన్నట్టు ఎఫర్ట్ పెట్టి కష్టపడి సాధించి నిర్మించిన సామ్రాజ్యం, అంత పెద్ద సామ్రాజ్యం అంటే కొన్ని వేల కోట్లు ఉన్న సామ్రాజ్యం ఉండగా కొంత చిన్న దానికి ఇదయ్యాడు అనేది కూడా ఆయనకు సపోర్ట్ లేకపోవడం అంటారా, లేకపోతే ఈ ఆ ఫెయిల్యూర్ అంటే అదొక చిన్న సబ్జెక్ట్ ఏమంటారు, అక్కడ ఒక ఆయన ప్రయాణంలో ఒక భాగం ఉంది. ఆ వచ్చిన ఏదైతే స్ట్రగుల్ అది ఆయన ప్రయాణంలో ఒక భాగం, దాన్ని ఎందుకు స్వీకరించలేకపోయాను. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, బీజీ సిద్ధార్థ అనే ఎంటర్ప్రెన్యూర్ మనం చూసుకుంటే చిన్నప్పటి నుండి సక్సెస్ మాత్రమే చూసాడు. ఓకే, ఓకే, ఫెయిల్యూర్ చూసుంటాడు ఆన్ ద వే, బట్ మేజర్లీ నేను సక్సెస్ అవుతా అనే గట్టి నమ్మకంతో ఎప్పుడు ఉండేవాడు. ఓకే, సో ఆయన ప్రైడ్ అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు కొద్దిగా కఫీ కాఫీ డే అప్పుల్లో పడడం ప్లస్ ఇన్వెస్టర్స్ నుండి ప్రెషర్ రావడం వల్ల ఆయన ప్రైడ్ మీద అది హిట్ లాగా తీసుకున్నాడు. ఓకే, ఒక అవమానం లాగా తీసుకున్నాడు. నేను ఇంత చేసినా నేను ఫైనల్లీ ఇది జరిగింది అనే ఒక చిన్న అవమానం లాగా, నా ప్రైడ్ మీద ఒక ఇన్సల్ట్ లాగా తీసుకున్నాడు. సో ఇక్కడ చాలా మంది జనాలకు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు నేనున్నాను, ఇది నా లైఫ్,
ఓకే, నా లైఫ్ చుట్టూ చాలా ఉంటాయి, నా ఫ్యామిలీ ఉంటుంది, నా ఫ్రెండ్స్ ఉంటారు, నా వర్క్ ఉంటుంది, నా జాబ్, నా యూనో ప్రమోషన్స్ ఉంటాయి, నా శాలరీ ఉంటుంది, లేకపోతే ది అమౌంట్ ఆఫ్ మనీ ఐ మేక్ ఉంటుంది, లేదా నా ప్రైడ్ ఉంటుంది, నా రిలీజియన్ ఉంటుంది, నా కమ్యూనిటీ ఉంటుంది, వాట్ ఎవర్ వేరియస్ థింగ్స్. సో మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే దీనికంటే ఇవన్నీ ఎక్కువ ఇంపార్టెంట్ అని ఎక్కడో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, దీనికంటే నా ప్రైడ్ ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ మిస్కాలిక్యులేషన్ వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. సో పీపుల్ హ్యావ్ టు రిమైండ్ దెమ్సెల్వ్స్ దట్ ఇన్ జగన్నాటకం అంటూ ఉంటారు, ఓకే, ఇదంతా ఒక మాయ, ఓకే. ఈ జగన్నాటకం దీనికంటే ఇంపార్టెంట్ కాదు, నేను బతికుండడం కంటే ఈ జగన్నాటకం ఇంపార్టెంట్ కాదు, నేను బతికుండడం ఈ నాటకం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో కొంతమంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారండి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మీ టు లివ్, ఓకే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మీ టు లివ్ అని నువ్వు అడిగినప్పుడు అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీస్ థింగ్స్ దట్ సరౌండ్ యూ, ఇవేవైతే మీ చుట్టుపక్కల ఉన్నాయో, హ్యావ్ బికమ్ సో ఇంపార్టెంట్ టు యూ దట్ ఇవి ఉంటేనే మీరు ఉండాలి అని ఎక్కడో డిఫైన్ అయిపోతుంది. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ యూ బిలీవ్ దట్ ఇవన్నీ నాకంటే దీనికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు యు ఆర్ ఆల్రెడీ ఆన్ ద పాత్ టు సూసైడ్. ఎగ్జాక్ట్లీ, ఆ దారిలో ఉన్నట్టే. సో ఆ దారిలో ఒకటో రెండో మేజర్ ఇన్సిడెంట్స్ అయినా అంటే హ్యాచ్ అయిపోతారు, అంతే. యాజ్ సూన్ యాజ్ ఐ బిలీవ్ దీనికంటే నా లైఫ్ కంటే ఈ చుట్టుపక్కల ఉన్నవి ఎక్కువ ఇంపార్టెంట్ అని నమ్మిన వెంటనే ఐఎమ్ ఆల్రెడీ ఆన్ ద పాత్ టు సూసైడ్. అది ఇవాళ జరగవచ్చు, ఇట్స్ అ టికింగ్ టైం బాంబ్. ఎప్పుడైనా చెప్పేది ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో ఎన్ని సుఖాలు, ఎన్ని లగ్జరీస్, ఎన్ని అంటే ఒక విధంగా బంధాలు ఉండకూడదు అని కాదు, కానీ ఎన్ని ఉన్నా కూడా ప్రతి వ్యక్తి తనకు తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి ఫస్ట్. ఎగ్జాక్ట్, తాను ఉంటేనే ఈ లోకం ఉంది అనుకోవాలి. ఈ రోజు నేను బతికున్నా కాబట్టి ఈ లోకం ఉంది ఉంది, నేను ఈ రోజు బతికి ఉంటేనే రేపు ఏదైనా సాధిస్తాను, లేదా ఈ లోకాన్ని చూస్తాను, ఈ జగన్నాటకాన్ని నేను చూడగలుగుతాను, ఏది కష్టం వచ్చినా నష్టం. నాటకం వేసేటప్పుడు నాటకాన్ని నాటకం లాగేయాలండి. ఇప్పుడు నేను ద్రౌపది పాత్ర వహిస్తున్నాను అనుకోండి, ఓకే, నా చీర దుశాసనుడు లాగుతున్నాడు, ఓకే, నిజంగా నా చీర ఎవరైనా లాగుతున్నారు అనుకుంటే నేను పానిక్ అయిపోయి ఇంకా ఆడలేను ఆ నాటకం. నాటకాన్ని నాటకం లాగా ఆడితేనే నేను పాత్ర సరిగ్గా పోషించగలుగుతాను, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడు ఇంత పెద్ద విశ్వం ఇది, ఇంత పెద్ద విశ్వం, ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయో, ఎన్ని స్టార్స్ ఉన్నాయో, ఏమి ఉన్నాయో మనకు తెలియని కూడా తెలియదు ఒక పాయింట్ తర్వాత. ఇంత పెద్ద విశ్వంలో ఇంత మినుకు మినుకు అంటూ ఒక చిన్న భూమి, దాని మీద లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది అనేదే ఒక పెద్ద మిరాకిల్. పెద్ద మిరాకిల్. ఇప్పుడు నేను ఎగ్జిస్ట్ అవుతున్నాను అనేది పెద్ద మిరాకిల్, మనమిద్దరం ఇక్కడ ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది అంతకంటే పెద్ద మిరాకిల్. ఒక అసలు లైఫ్ అంటే ఒక సస్పెన్స్, బిగ్ ఏం జరగబోతుందో తెలుసుకోలేము కూడా. ఎగ్జాక్ట్, ప్లానింగ్ చేసిన కొందరు అనుకుంటారు 50 ఏళ్ళ వరకు. అంటే ముఖ్యంగా సార్ నాకు ఇప్పుడు మీరు మిరాకిల్ అని గుర్తు చేసినందుకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, కొందరు ఇలా ప్లాన్ చేసుకుంటారు 50 ఏళ్ళ వరకు ఎలా ఉండాలి జీవితం అనేది ప్లాన్ చేసుకుంటారు. అలాంటిది జరగకపోతే అంటే అట్లీస్ట్ కూతురు MBBS చేయాలి, బాబు ఇంజనీరింగ్ చేయాలి, లేదా US లో ఉండాలి, ఇవన్నీ ఇలా చేసుకుంటూ ప్లాన్ చేసుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే ఫినిష్, డిప్రెషన్. ఎగ్జాక్ట్లీ, డిప్రెషన్, మళ్ళీ దానికి సూసైడ్ వరకు వెళ్ళడం లాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అమ్మాయిల విషయంకి వచ్చేస్తే ఇలాంటివన్నీ పెళ్లి చేసుకోవాలి, బాగా డబ్బు సంపాదించాము, ఇక్కడెక్కడ తేడా వచ్చినా కూడా అంటే వాళ్ళ ప్లాన్ అవి డ్రీమ్స్ అనుకోవాలి, ఒక విధంగా ప్లానింగ్ కూడా కాదు, వాళ్ళ కలలకు విరుద్ధంగా వాస్తవ జీవితంలో ఏది జరిగినా కూడా వాళ్ళు డైరెక్ట్ గా ఆత్మహత్య వైపు ప్రయాణిస్తున్నారు అనుకోవచ్చు. అంతే, అది ఎందుకు అట్లా అవుతుంది అంటే నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా అండ్ అది జరగలేదు, ఇంకోటి ఏదో జరిగింది. ఓకే, ఇంకోటి ఏదో జరగంగానే నాకు ఇంకా నా డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను ఇచ్చే బిగ్గెస్ట్ మెసేజ్ ఏంటి అంటే దేర్ ఈజ్ ఆల్వేస్ అ వే, ఎప్పుడు ఒక దారి అనేది మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో దారులన్నీ మూసుకుపోయినాయి అని ఎప్పుడు నమ్మకండి, మీకు సిద్ధంగా ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, మీకు ఒకవేళ అట్లా అనిపించినా కానీ ఎవరితో మాట్లాడండి, నిజంగానే నా దారులన్నీ మూసుకుపోయినాయి అని కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకోకుండా డెసిషన్ తీసుకొని సూసైడ్ లాంటివి చేయడం, అలాంటి మూడ్ లో ఆలోచన రాదు కదండి. ఇప్పుడు విషయం ఏంటంటే దారులు మూసుకుపోయినాయి,
అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ విషయంలో సూసైడ్ దీని మీద మేము కూడా కొంచెం రీసెర్చ్ అలాంటివి చేసాం, ఎంతోమంది నేను చూస్తున్నాను కాబట్టి కొన్ని విషయాల్లో తప్పదు. కానీ దారులు మూసుకుపోవడం అంటే మనం తెచ్చిందేం లేదు తీసుకుపోయేదేం ఎగ్జాక్ట్లీ అనేది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి జీవితాన్ని. అంతే అంతే, ఇప్పుడు ఏదో ఆస్తులు అంతస్తులు కూడబెట్టిన వాళ్ళు కూడా లాస్ట్కి దిక్కులేంచాల్సి వస్తున్నారు కొంతమంది. డెఫినెట్లీ అవన్నీ జరుగుతున్నాయి. సో మనకి ఇప్పుడు పుట్టిన ప్రాణికి చచ్చేంత వరకు దారి ఉంటుందండి, కానీ చావులు మాత్రం చేతుల్లోకి తీసుకోకండి ప్లీజ్. చచ్చేంత వరకు మీకు ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. చావును రానివ్వండి, రప్పించకండి, రానివ్వండి చావుని. వచ్చినప్పుడు ఎలాగైనా మనం వెళ్ళాల్సిందే, కానీ ఎట్లాగైనా వచ్చేదాన్ని మీరు తొందరగా రప్పించే ప్రయత్నం మాత్రం చేయదు ప్లీజ్. అది ఇంకోటి సార్, ఇప్పుడు ఎక్కువగా చిన్న చిన్న అపార్థాలకి, అది మిడిల్ క్లాసే కావచ్చు, చదువుకున్న వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్న వారే కావచ్చు, చిన్న చిన్న అపార్థాలకి ఆత్మహత్యలు జరుగుతుంది. ఇలాంటి అపార్థాలు చోటు చేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని దాని నుంచి బయటపడాలి? అంటే ఒక భార్య భర్త అనుకోండి, ఒక భార్య భర్త మధ్య అపార్థం చోటు చేసుకున్నప్పుడు, లేదా భార్య భర్త అన్న తర్వాత ఇప్పుడు చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే, ఒక గొడవ జరిగిందంటే మాకు మాత్రమే గొడవ జరుగుతుంది అనుకుంటారు. ప్రపంచంలో ఇలాంటి మట్టిపోయి అనేది పాత సామెత ఉంది. అలాగే ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి, చిన్న పెద్ద అపార్థాలు అనేవి ఉంటాయి అనేది వాస్తవం. అలా కాకుండా మాకే గొడవలు అవుతున్నాయి, మేమే సుఖంగా ఉండలేకపోతున్నాం, పలానా వాళ్ళు పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అనే అపార్థాలతో కూడా ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్. సో ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు అపార్థాల గురించి మాట్లాడుకుంటే, అపార్థం అంటే ఏంటి? వేరే వాళ్ళు నా మీద పెట్టుకుంటున్న ఒపీనియన్. ఓకే, ఆ ఒపీనియన్ నేను భరించలేకపోతున్నాను, భరించలేకపోవడం వల్ల సూసైడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి, నేను మీ మీద ఏదన్నా ఒపీనియన్ పెట్టుకుంటే అది నా కన్వీనియన్సా మీ రియాలిటీయా? నా కన్వీనియన్స్ కదా. ఇప్పుడు మీరు, ఇప్పుడు నేను మీరు కరెక్ట్ పర్సన్ కాదనుకున్నాను అనుకోండి, ఎందుకు అనుకుంటాను మీరు కరెక్ట్ పర్సన్ కాదని? నాకు నచ్చకపోతే అనుకున్నాను. సో నాకు, నేను మీకు పూర్తిగా తెలిసి ఉండకపోతే అనుకోవచ్చు. ఓకే, సో ఇది నాకు మీ మీద ఉన్న ఒపీనియన్, నా కన్వీనియన్స్, మీ రియాలిటీ అవ్వాల్సిన అవసరం లేదు. మన రియాలిటీని ఎదుటి వ్యక్తి జడ్జ్ చేయలేడు, ఎప్పటికీ చేయలేడు. ఒక మనిషిని ఇంకో మనిషి ఎప్పటికీ కరెక్ట్ గా జడ్జ్ చేయలేడు, ఎందుకంటే నా మైండ్ లో ఏం నడుస్తుంది, నా అంతర్గతంలో ఏం నడుస్తుంది అనేది మీరు ఎప్పటికీ చూడలేదు. ఓకే, మీ అంతర్గతంలో ఏం జరుగుతుంది అనేది నేను ఎప్పటికీ చూడలేదు. సో నేను మిమ్మల్ని ఎట్లా జడ్జ్ చేయగలుగుతాను? జడ్జ్ చేసినా గానీ అది ఇన్యాక్యురేట్ జడ్జ్మెంట్. సో ఎవరన్నా మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు ఆ అపార్థాన్ని కరెక్ట్ చేయడానికి ఏదైనా అటెంప్ట్ ఉంటే చేయండి, కానీ ఆ అపార్థాన్ని, ఆ ఒపీనియన్ని మీ రియాలిటీ లాగా అస్యూమ్ చేసుకోకండి. అంటే ఎదుటి వ్యక్తికి నేను మంచి వాడిని లేదా మంచి వ్యక్తిని అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ అంటే భార్యాభర్తల మధ్య అపార్థాలు చోటు చేసుకున్నప్పుడు ఎక్కువగా ఏమంటే అనుమానాలు లేదా ఇంకా రకరకాల దీంతో ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఆ భార్యల సూసైడ్లు ఎక్కువ జరిగే, భార్యల సూసైడ్లు, భర్త అనుమానిస్తున్నాడని భార్య ఆత్మహత్య చేసుకోవడం లాంటివి ఎక్కువ జరుగుతుంది. ఇలాంటప్పుడు వాళ్ళు ఎలా కన్విన్స్ చేయగలరు, ఎలా చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడపిల్ల మీద మచ్చ అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడే కాదు, మన భారతీయ సంస్కృతిలో ఆడపిల్ల అంటే సీతతో పోల్చడం అలాంటి పురాణ అలాంటిది ఉంది. అలాంటి సమయంలో సొసైటీలో నన్ను నా భర్తే లేదా నా అత్త మామ ఇలాంటి వాళ్ళు చిత్రిస్తున్నారు, అనుమానిస్తున్నారు అనే పరిస్థితిలో మీరు అన్నట్టు తను ఒరిజినల్ గా బాగుంటే కూడా ప్రూవ్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. రైట్, అలాంటిది ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి, ఎవరి సహాయం తీసుకుంటే బాగుంటుందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మన ఫ్యామిలీ మనకి బిగ్గెస్ట్ సపోర్ట్. ఓకే, భర్త మనల్ని అనుమానిస్తున్నా, లేకపోతే అత్తమామలు మనల్ని అనుమానిస్తున్నా, ఇంకెవరన్నా మనల్ని ఏదన్నా బ్యాడ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నా, ఫస్ట్ మనం వెళ్ళి మాట్లాడాల్సింది మన ఫ్యామిలీతో. ఓకే, మన ఫ్యామిలీతో మనం మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్, ఫ్యామిలీ అంటే నా అమ్మ నాన్న, నా అన్న అక్క అట్లా. ఓకే, సో ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు 80-90% ఆఫ్ ద కేసెస్ ఫ్యామిలీ మన సపోర్ట్ కి వస్తుంది. ఒక 10% ఫ్యామిలీస్ డిస్ఫంక్షనల్ ఉంటాయి, అది వేరే విషయము. బట్ 90% ఆఫ్ ద కేసెస్ వాళ్ళు మనం అర్థం చేసుకుంటారు, సపోర్ట్ కి వస్తారు. ఎగ్జాక్ట్, సపోర్ట్ కి వస్తారు. సో
మీరు నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని అనుమానించినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఒక సపోర్ట్ సిస్టమ్ని ఎత్తుక్కోవడం. అది మీ ఫ్యామిలీ అన్నా కానివ్వండి, లేకపోతే మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉండొచ్చు, క్లోజ్ ఫ్రెండ్ కానీ. సో ఫస్ట్ ఒక సపోర్ట్ సిస్టమ్ని వెతుక్కోండి. ఆ సపోర్ట్ సిస్టమ్ తోటి మీ హస్బెండ్తో కానీ మీ అత్తమామలతో కానీ ఒక డిస్కషన్ అయ్యేలాగా చేయండి. ఓకే, అట్లా వాళ్ళ ఒపీనియన్ మార్చేలాగా చూడండి. అట్లా కొన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళ ఒపీనియన్ మారట్లేదు, ఇంకా మనల్ని టార్చర్ చేస్తున్నారు అనుకుంటే మీరు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదండి. ఇంకా అంటే మనకు సరైన గుర్తింపు, సరిగా అర్థం చేసుకోలేని వ్యక్తుల మధ్య ఉండడం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నారీ శక్తి అనేది ఒక స్లోగన్ అండి. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా శక్తి అనేది ఒక స్లోగన్. మీరు మీ అంతల మీ ఉనికి ఎస్టాబ్లిష్ చేసుకోగలరు. రిసోర్సెస్ ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయి, మీరు ఏదైనా స్టార్ట్ చేయాలంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఒక మనిషి మీద డిపెండ్ అయి బతకాల్సిన రోజులు ఇప్పుడు ఆడవాళ్ళకి లేవు. మీ అంతల మీరు బతికి మీ అంత మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశం మనకి ప్రభుత్వం కలిగిస్తుంది, బ్యాంక్స్ కలిగిస్తున్నాయి, చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి, తక్కువ వడ్డీ రుణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఏదో ఒక రూట్ వెతుక్కొని బయటకు వెళ్ళిపోండి, ఈ ఎన్వైరన్మెంట్ లో ఉండకండి. మీరు ఇలా అంటుంటే నాకు ప్రముఖ ఎంటర్ప్రీనియర్ జ్యోతి రెడ్డి గారు గుర్తొస్తున్నారండి, మీరు వినే ఉంటారు. తనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్, అంటే భర్త అంటే తను తాగేవారు, ఇంకేమిటో రోజు హింసించడం ఇలాంటి, అంటే అనుమానించడం అనేది నాకు తెలియదు కానీ, ఇలాంటి జరిగిన తర్వాత తను తన రూట్ని తను ఏర్పరచుకొని అసలే చదువుకొని ఆవిడ యుఎస్ అమెరికాలో కూడా ఒక పెద్ద కంపెనీ స్థాపించే స్థాయికి, ఇంగ్లీష్ ముక్కరా అని ఆవిడ ఈరోజు కొన్ని వేల మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగింది అనేది నేను చదివాను ఇంతవరకు. అంటే ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇంకా వీళ్ళు కూడా ఆ రూట్ లో వెళ్ళొచ్చు, ఆ స్థాయిలో ఎదగాలని ఏం లేదు కానీ మనకి జరిగినంత మనం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మన ఉనికి అనేది మనం వెతుక్కోవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆత్మబలం మన దగ్గర పదిలంగా ఉంచుకోవాలి. ఓకే, ఆత్మబలం మన దగ్గర పదిలంగా ఉంచుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఏదో ఒక దారి వెతుక్కునే ప్రయత్నం చేస్తారు కానీ ఆ ఊబిలోకి కూరుకుపోయి అందులో ఉండిపోయి ఎవరో నన్ను వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు, కాపాడతారనే హోప్లో లైఫ్ ఎండ్ చేసుకోవడం లాంటిది ప్లీజ్ చేయకండి. అమ్మాయిల విషయంలో ముఖ్యంగా ఈ రోజుల్లో జరుగుతున్న ప్రేమ లవ్ మ్యాటర్స్ దాంట్లో భాగంగా మోసపోవడము, ఇవి జరిగిన తర్వాత అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఈ విషయంపై ఎలా మనం ఇచ్చేయచ్చు? సో ఒకటి ఏంటంటే అండి, ఈ ప్రేమల్లో పడడం కానివ్వండి, లవ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడంటే, మనం ఒక మెచ్యూర్డ్ చాయిస్ తీసుకుంటున్నామా లేదా, ఒక పరిణతితో నిర్ణయం తీసుకుంటున్నామా లేదా అనేది కరెక్ట్గా ఆలోచించాలి. ఓకే, ఒక 18-19 ఇయర్స్లో వీడే నా వాడు, వీడితోటి నా జీవితం అని డిసైడ్ అయిపోవడం కరెక్ట్ కాదు. ఓకే, మీకు ఆ ఏజ్లో ఎవరైనా నచ్చినా కానీ వాళ్ళని ఒక సైడ్లో పెట్టుకోండి కావాలంటే, బట్ మీ కెరియర్, మీ ఆపర్చునిటీస్, మీ జాబ్స్ అనే దాని మీద ఫోకస్ చేసి ఒక 25-26 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా మీకు ఆ వ్యక్తి ఇంకా నచ్చుతున్నాడు, మనం ఇంకా ఇద్దరం కలిపాడు, సరైన వాడు అనే నమ్మకం వస్తే సరే, మీరు అప్పుడు పెళ్లి చేసుకోవడం కానీ ప్రపోజ్, ఇవన్నిటికంటే ముందు కూడా జీవితంలో కొంచెం స్థిరపడ్డ తర్వాతే పెళ్లి అనే ఆలోచన ఖచ్చితంగా. ఈ లవ్ అనేది అంటే ఇది ఒక మ్యాజిక్ కదా, అంటే లవ్ అనేది అది ఒక వయసు వచ్చిన తర్వాత ప్రేమ ఇవన్నీ అయినా కూడా మీరు చెప్పేది ఏంటంటే దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఓకే అది ఒక వయసు వచ్చిన తర్వాత జరిగే ఒక జగన్నాటకంలో మరో ఒక చిన్న పాట్ అలాంటి దాన్ని మనం దాటుకొని రావాలి అంటే దాన్ని ఒక పక్కన ఉంచి దానికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇస్తూనే అసలైన విషయం మిగతా వాటికి కూడా వాటికి ఇచ్చే ఇంపార్టెన్స్ చేస్తూ జీవితంలో నిలబడడానికి ట్రై చేయాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే, మనం ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ కూర్చొని ప్రేమించకండి అన్నాం అనుకోండి, వాళ్ళు ఎట్లాగైనా వినరు, ఓకే ఎట్లాగైనా అది ఒక ఇంపోజిషన్ లాగా, రైట్ రైట్, వీళ్ళెవరు నాకు చెప్పడానికి అనే ఫీలింగ్ ఉంటది. సో ప్రేమించొద్దు అని మనం అస్సలు అనట్లేదు, ప్రేమించండి తప్పులేదు, కానీ ప్రేమ అనేది ఒక లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, భాగస్వామి అనేది కూడా లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.
ఇవి రెండు కాకుండా కూడా మీకు సపరేట్ గా ఒక ఉనికి అనేది ఉండాలి మీ కెరియర్ ఎవరైనా సరే. భర్త కూడా లైఫ్ లో ఒక పార్టే అండి. నాకు భార్య లైఫ్ లో ఒక పార్టే, ఆడవాళ్ళకి భర్త కూడా లైఫ్ లో ఒక పార్టే. భర్త కుటుంబం అంతకు మించి జీవితం కూడా ఉంది అనుకో. ఖచ్చితంగా ప్రతి దానికి డిప్రెస్ కావాలంటే నా ఫ్యామిలీ బాగాలేదు, నా ఫ్యామిలీ ఇంకోటితో పోల్చుకోవడం, ఇట్లా కాకుండా దీనికంటే ఇంకో జీవితం ఉంది నాకంటూ, అంటే ప్రత్యేకంగా దాని నుంచి బయటపడడానికి ఎలాంటి హ్యాబిట్స్ పెంపొందించుకోవాలి, దాని నుంచి చిన్న చిన్న డిప్రెషన్లో మనిషికి సహజమే, అయితే ఆ పోలికల నుంచి వీటన్ని నుంచి బయటపడడానికి ఎలాంటి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి, ఎలా నాలెడ్జ్ పెంపొందించుకోవాలి. మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు భర్త పిల్లలు జీవితం అనుకొని బతికిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. సో ఏమవుతుంది అంటే ఈ కేసులో పిల్లలు టీనేజ్ దాటి అడల్ట్హుడ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళ చాయిసెస్ అని వాళ్ళు ఎగిరిపోవడం మొదలెడతారు, ఎవరి జీవితం వాళ్ళదే అయిపోతుంది. ఓకే, భర్త తన ఎట్లయినా బయటకు వెళ్ళి పని చేసుకుంటాడు, ఆయనకు ఇంకొక లైఫ్ అనేది ఉంది. సో వీళ్ళే నా లైఫ్ అని కూర్చున్న ఆడవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ మాట వినకపోతే వీళ్ళు ఫీల్ అవుతారు. ఇన్ని రోజులు చేసినంత వీళ్ళ కోసమే చేశాను, ఇప్పుడు వీళ్ళు నా మాట వినట్లేదు అని చాలా దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఎస్పెషల్లీ ఖచ్చితంగా. సో నేను వీళ్ళకి ఇచ్చే సలహా ఏంటి అంటే, మీకంటూ మీ చుట్టుపక్కల లేడీస్ సర్కిల్ అనేది ఒకటి ఉండాలి. ఓకే, యోగా గ్రూపులు కానివ్వండి, ఓకే వాకింగ్ గ్రూపులు కానివ్వండి, ఓకే లేకపోతే కిట్టి పార్టీలు కానివ్వండి ఎంజాయ్ చేయడానికి వాట్ ఎవర్, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కొన్ని, కలిసి పని చేసుకొని ఎర్న్ చేసుకుందాం అనే లాంటివి కానీ. సో మీకంటూ మీకు ఒక సర్కిల్ ఉండాలి, కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళందరూ ఎగిరిపోయిన తర్వాత ఎంప్టీ నెస్ట్ లాగా ఫీల్ అవుతారు. రెక్కలు వచ్చిన పక్షులు ఎక్కువ రోజులు ఉండవే ఎగిరిపోతాయి, వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, పట్టించుకోవడం లేదు అనే ఫీలింగ్ నుంచి బయటపడి ఊరందరూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మన ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి అనే ఆలోచనలో ఉండాలి. ఒకటక్కడ తల్లులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, మనం పిల్లల్ని పెంచిందే వాళ్ళకి రెక్కలు వచ్చి ఎగరాలి అని. రెక్కలు వచ్చి ఎగరాలని పెంచినప్పుడు, రెక్కలు వచ్చి ఎగిరిపోయినప్పుడు బాధపడకూడదు. రెక్కలు రాకూడదు, ఎప్పుడు నా దగ్గరే ఉండాలని అయితే ఆ ఇంటెన్షన్ తో అయితే పెంచలేదు మనం. ఓకే, ఖచ్చితంగా రెక్కలు రావాలి, ఇది గట్టిగా ఎగరాలి అనే ఇంటెన్షన్ తోటే పెరిగింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఇంటెన్షన్ తోటే పెంచినాం. సో అప్పుడు రెక్కలు వచ్చి వాళ్ళు ఎగిరిపోయినప్పుడు మనం బాధపడకూడదు, ఎందుకంటే మనం పెంచిందే ఆ పర్పస్ కి. అది మ్యారేజ్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా, ఏ విషయంలోనైనా, చదువు, వివాహం, ఏ విషయంలో అయినా కూడా వాళ్ళకంటూ వాళ్ళంటూ వాళ్ళ చాయిసెస్ తీసుకుంటారు. ఓకే, మన మాట వినకపోవచ్చు, మనం నమ్మింది వాళ్ళు నమ్మకపోవచ్చు, వేరే నమ్మచ్చు. సో వాళ్ళు తీసుకుంటున్న చాయిసెస్ మీద మనము ఎక్కువ పట్టు పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. నేను జనరల్గా ఎట్లా చెప్తా ఉంటానంటే, 10 to 12 years ఏజ్ వచ్చేంత వరకు మీరు వాళ్ళ లైఫ్లో అథారిటీ, వాళ్ళకి ఏం తెలీదు మీరు చెప్పింది వాళ్ళు చేయాలి. 12 to 18 years ఇలా అనుకుంటున్నావా, ఇది నీకు బెటర్ అనుకుంటున్నావా, నాకు ఇది బెటర్ అనిపిస్తుంది, ఈ రీజన్స్ వల్ల అనిపిస్తుంది, బాగుంటుందేమో అనిపిస్తుంది అనే ఒక డిస్కషన్. ఓకే, 18 తర్వాత వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడిగేంత వరకు మీరు హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే ఎక్కువగా ఇన్వాల్వ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళ విషయంలో, అన్ని అబ్జర్వ్ చేయాలి, అన్ని చేయాలి, కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ రూట్ ని మనం డిస్టర్బ్ చేసే స్థాయిలో ఉండదు, చేయకూడదు. అలా ఒకసారి ఇది జరుగుతుంది అని అంటే అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేసి మనం డిస్టర్బ్ అయినట్టే కూడా డిస్టర్బ్ అవుతారు, ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతారు. ఇంకోటి ముఖ్యమైన విషయం సార్, ఆర్థిక కారణం అంటే ఇంతకుముందు మనం సిద్ధార్థ గారి గురించి అన్నట్టు ఆర్థిక కారణాలు ఆత్మహత్యలకి ఎంతవరకు దోహదం చేస్తుంటాయి అంటే చిన్న ఫ్యామిలీలో కూడా ఎక్కడైనా. రైట్ రైట్. ఇప్పుడు ఆర్థిక కారణాలు ఎట్లా దోహదపడుతున్నాయి అంటే, మనం రైతుల కేసే తీసుకొచ్చండి, ఎగ్జాక్ట్లీ ఎన్ని సూసైడ్స్ జరుగుతున్నాయి అనేది స్క్రోల్ నడిపిస్తున్నట్టు నడిపిస్తున్నది. కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఇన్ని 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 ఇయర్స్ లో ఇన్ని అయినాయి అనేది ఒక స్టాటిస్టిక్ అయిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ జరిగేవి రైతు ఆత్మహత్యలే అనేది. ఎగ్జాక్ట్లీ, అవన్నీ జరుగుతున్నవి మోస్ట్లీ ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల. బ్యాంక్ రుణం తీసుకున్నా ఇవ్వలేకపోతున్నా, పంట పెట్ట డబ్బులు రాలేదు. ఓకే, ఆర్థిక రీజన్స్ వల్ల
ఖచ్చితంగా మనిషి ఒక హోప్ కోల్పోయి సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే ఇది అంత సింపుల్ ఇష్యూ కాదండి, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. దీంట్లో గవర్నమెంట్, పబ్లిక్ పాలసీ, ఇవన్నిటి పాత్ర, సొసైటీ అన్నిటి పాత్ర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బిజినెస్ మ్యాన్, నేను అప్పులు చేశాను, ఓకే, నేను బ్యాంక్ కరప్ట్ అవుతున్నాను, అంటే అప్తి చేసిన అప్పులు తీర్చుకోలేకపోవడము, అప్పులలో ఇంటికి వచ్చి గొడవ చేయడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఓకే, జరుగుతున్నప్పుడు మనం ఒకటే గుర్తుంచుకోవాలండి, మన లైఫ్ ఇవన్నిటికంటే బియాండ్, ఏదైతే నేను చెప్పానో ఇవన్నిటికంటే ఇది మోర్ ఇంపార్టెంట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బతికి ఉండడం అనేది ముఖ్యం, ముఖ్యం అన్నిటికంటే, రైట్. అండ్ మీరు చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ గౌరవం కాపాడుకోవడానికి చనిపోతున్నారు, ఓకే. కానీ మీరు చనిపోయిన తర్వాత మీ గౌరవం దక్కుతుంది అని మీరు అనుకుంటే అంతకంటే పెద్ద మిస్టేక్ లేదు. మీరు బతికుండి ఎంతవరకు తీర్చగలిగితే ఆ లోన్ అంతవరకు తీర్చి అట్లీస్ట్ ఒక 20% వాపస్ వెళ్ళినా కానీ సరే ఏదో ఇవ్వగలిగింది ఇచ్చాడు అనుకొని వదిలేస్తారు మిమ్మల్ని ఒక సైడ్కి, ఓకే. కానీ మీరు ఏమీ తీర్చకుండా అట్లీస్ట్ ప్రయత్నం చేయకుండా చావు ఒక్కటే దారి అనుకొని ఇది ఒక్క రూట్లోనే నా గౌరవం నేను కాపాడుకోగలను అనుకొని సూసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏ గౌరవము ఎట్లయినా అంటే ఫ్యామిలీకి అన్యాయం చేయడంతో పాటు ముఖ్యంగా తనకు తాను ద్రోహం చేసుకుంటే ఆత్మహత్య మహాపాపం అనేది ఇక్కడ కంపల్సరిగా గుర్తించాల్సింది, ఖచ్చితంగా గుర్తించుకోవాలి. సో మనం ఎంత బ్యాంక్రప్ట్ అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఏదో ఒక రూట్ ఉంటుందిలే అనే ఒక హోప్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. కరడు కట్టిన నేరస్తులే ఎన్నో ఇచ్చేసుకుంటూ బతుకుతున్నప్పుడు ఈ ప్రపంచంలో ఎవరికి అన్యాయం చేయకుండా పరిస్థితుల ప్రభావం వల్ల అప్పుల పాలైన రైతులు కావచ్చు, ఇంకా మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, సిద్ధార్థ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా కొంచెం ఓపిక సహనంతో ఆలోచించి ఆత్మీయులతో చర్చించి ఇది చేస్తే ఈ విషయంలో ఈ ఆత్మహత్యల నుంచి బయటపడవచ్చు. బెటర్, డెఫినెట్లీ బెటర్. ఇప్పుడు మనము ఒకవేళ ఆర్థిక ట్రబుల్స్ లో పడిపోయినా కానీ ఇప్పుడు ఫ్యామిలీ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తే ఎంతో కొద్దిగా హెల్ప్ చేస్తారు. సరే డబ్బులు వాళ్ళు ఇవ్వకపోవచ్చు, అట్లీస్ట్ మాట సహాయం చేస్తారు, మాట సహాయం చేస్తారు. లేకపోతే అట్లీస్ట్ మీ వైపు ఫుల్ ప్రెషర్ రాకుండా ఒక అడ్డుకట్ట వేస్తారు, ఏదో ఒక విధంగా మీకు ధైర్యం చెప్తారు. సో ఖచ్చితంగా మీరు ఒక్కళ్ళే డెసిషన్ తీసుకోకుండా మీ ఫ్యామిలీని కానీ మీ ట్రైబ్ని కానీ మీ కమ్యూనిటీని కానీ ఇన్వాల్వ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయాలి, ఓకే. కష్టం వచ్చినప్పుడు కలిసి ఫేస్ చేద్దాం అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకొకటి, ఈ ఫ్యామిలీస్తో అర్థం చేసుకునే వాళ్ళు లేరనుకోండి, లేదా అప్పు ఇచ్చిన వాళ్ళు, లేదా ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, ఇది ఆర్థిక సమస్య, లేదా ఈ భాగస్వామి అర్థం చేసుకోకపోవడం, కుటుంబ సభ్యులు అర్థం చేసుకోకపోవడం, ఎలాంటి సమస్య అయినా కావచ్చు, ఎవరు చుట్టుపక్కల మిత్రులు చెప్పేవారు లేరు, చుట్టాలు లేరు, ఎవరు లేరు అనుకోండి, అలాంటి సందర్భంలో మనకి ఈ క్లినికల్ సైకాలజీ కావచ్చు, కౌన్సిలింగ్ సైకాలజీ కావచ్చు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు కౌన్సిలింగ్ అంటే వాళ్ళకు ఇవ్వచ్చు. సో ఒకటి ఏంటంటే అండి, మీ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్లో మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా, మీ ఫ్యామిలీలో మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా, మీ ఫ్రెండ్స్లో కూడా మీకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోయినా, కౌన్సిలింగ్ అనే ప్లేస్కి మీరు ఒక విజిట్ వేసి ఇది నా ప్రాబ్లం, ఇది నేను అండర్గో అవుతున్నాను, ఇలా ఇలా నేను వ్యధ అనుభవిస్తున్నాను అని చెప్పుకుంటే మీ లైఫ్లో లేని ఒక వ్యక్తి ఆ కౌన్సిలర్ అనేవాడు, ఓకే, మీ లైఫ్లో లేని ఒక వ్యక్తి మీ లైఫ్ని ఆబ్జెక్టివ్గా అబ్జర్వ్ చేసి మీకు కరెక్ట్గా సూట్ అయ్యే ఎగ్జాంపుల్స్ కానీ మీకు అంటుకునే సజెషన్స్ కానీ ఇచ్చి మీకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ నుండి బయటపడేసే ప్లాన్ మీకు చెప్పగలిగే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు, ఓకే. ఆ వ్యక్తే కౌన్సిలర్. మీ చుట్టుపక్కల ఏరియాలో ఉండొచ్చు, లేకపోతే మీరు దూరంగా వెళ్ళాలని దూరంగా ఎవరి దగ్గరగా వెళ్ళి మాట్లాడవచ్చు, కానీ ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఓకే. సో మీ చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఒక కౌన్సిలర్ని ఒక్కసారి విజిట్ అయినా చేయడం నేను
ఇప్పుడు ఆత్మహత్య కానీ ఇంకో మిగతా ప్రాబ్లమ్స్ నుంచి కానీ బయటపడడానికి అవకాశం ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు అంతవరకు వెయిట్ చేయలేకపోతున్నారు, అక్కడ వరకు వెళ్ళి మాట్లాడేంత వరకు వెయిట్ చేయలేకపోతున్నారు, అంతవరకు ఓపిక పట్టే సమయం లేదు అనిపిస్తే వెంటనే సూసైడ్ హెల్ప్ లైన్స్ అనేవి చాలా రోషిణి లాంటివి కానీ గవర్నమెంట్ రన్ చేస్తున్నవి చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి సూసైడ్ హెల్ప్ లైన్స్ కి వెంటనే కాల్ చేయండి. వాళ్ళు విని మీతో మాట్లాడి చర్చించడానికి ఆల్ ద టైం రెడీగా ఉంటారు. ఓకే, అట్లాంటి సర్వీసెస్ ని యూజ్ చేసుకోండి. ప్లస్ దే ఆర్ ఆల్ టోల్ ఫ్రీ యాజ్ వెల్, మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు. సో ఖచ్చితంగా అట్లాంటి డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి మాట్లాడి ఆలోచిద్దాం అని ఒక్క థింకింగ్ పెట్టుకుంటే చాలు. ఆత్మహత్య అనే ఆలోచన వచ్చిన తర్వాత మరొక్క నిమిషం ఒక్క క్షణం ఆలోచించి ఇలాంటి జాగ్రత్త అంటే కౌన్సిలింగ్ కోసం బెటర్ అంట. ఆగి ఒక్క మనిషితో ఒకసారి మాట్లాడండి, మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కళ్ళని వెతికి వాళ్ళతో ఎట్లీస్ట్ మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీ వ్యధ వినే వాళ్ళు ఒక్కరు. ఓకే, ఒక్కళ్ళని అట్లా వెతికి పట్టుకొని మాట్లాడండి. ఒక్క సెకండ్ గ్యాప్ తీసుకోండి. ఆ నెంబర్ కొట్టడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 సెకండ్స్ టైం పడుతుంది. ఓకే, ఆ 5 సెకండ్స్ మీరు ఓపిక పడితే లైఫ్ అండ్ డెత్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ, బతకడానికి చావుకు డిఫరెన్స్, ఆత్మహత్యకి తేడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సార్ ఇంకా ముఖ్యంగా ఈ రోజుల్లో విద్యార్థులపై ఒత్తిడి, చదువులు ఇది చదవాలి అది చదవాలి, తల్లిదండ్రుల నుంచే కావచ్చు, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, దీనివల్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కారణాలు ఏమి? ఒకటి ఏంటంటే ఇది ఒక కట్ త్రోట్ వరల్డ్, ఇది ఒక కాంపిటేటివ్ వరల్డ్. నువ్వు మ్యాచ్అప్ అవ్వకపోతే యూ విల్ బి ఏ బ్రోకెన్ ఎగ్ అనేవి ఈ రాంగ్ ఐడియాస్ అన్నీ చాలా చుట్టూ తిరుగుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్తున్నాను. ఓకే, ఫుల్ ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది. ఎందుకు బిల్డ్ అవుతుందండి ప్రెషర్? ప్రెషర్ ఎందుకు బిల్డ్ అవుతుందంటే నా లైఫ్కి ఇది ఒక్కటే రూట్ అని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చిన్నప్పటి నుండి నన్ను ప్రోగ్రామ్ చేసి పడేశారు. ఓకే, నా లైఫ్కి ఇది ఒక్కటే రూట్, ఈ రూట్ లేకపోతే అంధకారం అనే ఫండమెంటల్ ఐడియా క్రియేట్ అయిపోతుంది. ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీకి తగ్గట్టు చదవాలి, నిలబడాలి, లేకపోతే నా జీవితం వేస్ట్. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే నా లైఫ్ ఫట్టు అని ఇక్కడ ఫిక్స్ అయిపోతున్నారు. ఓకే, ఇది ఒక్కటే నా లైఫ్కి రూట్. ఎందుకంటే 1000 రకాలుగా జీవించవచ్చు. పొట్టకూటికి కోటి విద్యలు అంటారు. ఓకే, పొట్టకూటికి కోటి విద్యలు. ఇది కాకపోతే ఇంకొకటి చేయొచ్చు, ఇంకోటి కాకపోతే ఇంకోటి చేయొచ్చు. ప్రపంచంలో మనకంటూ ఒక స్థానం ఖచ్చితంగా ఉంటుంది. పుట్టిన ప్రతి ప్రాణికి ఈ ప్రపంచంలో ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానం దొరికేంత వరకు వెయిట్ చేయండి, ఏదో ఒక స్థానం దొరుకుతుంది. అందరమే ఎక్కాలని ఏంటి? అందరూ రాజులే కావాలని ఏంటి? ఓకే, కొంతమంది వైశ్యులు కావాలి, కొంతమంది బ్రాహ్మణులు కావాలి, కొంతమంది యునో రాజులు కావాలి. అన్నీ కలపోస్తేనే కదా మనకు సొసైటీ, సమాజం. ఓకే, సో అన్నీ కావాలి మనకి. సాధ్యమైనంత వరకు సమాజ నిర్మాణంలో పాలు పంచుకోవడానికి బతికి ఉండాలి. ఆ బతకాలంటే చాలా దారులు ఉన్నాయి అంటారు. ఖచ్చితంగా. అండ్ ఒకప్పుడు అంటే మనకి 4 వర్ణాలు అని ఒక 4 ప్రొఫెషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 450 ఉన్నాయేమో. ఓకే, రకరకాల ప్రొఫెషన్స్. మనము యూట్యూబ్లో వీడియోలు చేస్తే కూడా లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఓకే, అంతెందుకు? చైనాలో నేను విన్నా ఒకసారి, బెడ్ మీద పడుకొని ఆ బెడ్ కంఫర్ట్ జడ్జ్ చేయాలంట. ఓకే, కంఫర్ట్ ఎంత ఉందని జడ్జ్ చేసే వాడికి కూడా ఫుల్ సాలరీ, లక్షల్లో సాలరీ. సో కొత్త కొత్త ప్రొఫెషన్స్ వస్తున్నాయి, కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మనము డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అని, ప్రపంచం అనేది ఎక్స్పాండ్ అయిపోతున్నాయి. ఒక 20 ఇయర్స్ ముందు మనకు తెలియని కెరియర్స్ ఇప్పుడు ఎన్నో వచ్చేసాయి, ఎన్నో ఉన్నాయి. సో ఇది ఒక్కటే దారి, ఇది లేకపోతే నా లైఫ్ ఫట్ అనేవి పెట్టుకోకండి. చాలా దారులు ఉన్నాయి, దారులు ఉన్నాయి, దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని కరెక్ట్ గా వాడుకోవాలి. రైట్. అయితే ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉండాలి? అంటే పిల్లల్ని సరైన మార్గం అంటే ఆత్మహత్యల వైపు వెళ్లకుండా ఆపడానికి తల్లిదండ్రులు ఎలా వాళ్ళకి గైడ్ చేయాలి, ఎలా ప్రోత్సహించాలి? అది సపోజ్ ఎక్కడో విన్నాను, ఒక ఆయన సెలబ్రిటీయే, కరెక్ట్ గుర్తు రావట్లేదు, ఫెయిల్ అయ్యాడు.
ఒక క్లాస్లో ఫెయిల్ అయితే ఈయన పార్టీ ఇచ్చారు. అంటే మామూలు కామన్ ఒక పేరెంట్ ఒక తండ్రి అలా పార్టీ ఇస్తారా ఫెయిల్ అవుతుంది, అంటే ఫెయిల్యూర్ కూడా ఒక సెలబ్రేషన్గా చూడగలరు అనే మెసేజ్ ఇస్తున్నాడు. సెలబ్రేషన్గా చూడగలరు అలాంటి వేలు కామన్ ఫాదర్ కామన్ పీపుల్ కామన్ కామన్ పేరెంట్స్ ఆలోచించే స్థాయిలో ఉండాలి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, పేరెంట్స్కి బ్రాడ్ మైండెడ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు బ్రాడ్ మైండెడ్నెస్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు బ్రాడ్ మైండెడ్నెస్ లేకపోతే మనము ఓన్లీ ఒక 2-3 రూట్స్ చూస్తాం లైఫ్లో. ఓకే, ఆ 2-3 రూట్స్ బియాండ్ లైఫే లేదని నమ్మకం పెట్టేసుకుంటాం. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ పిల్లల్లో మీకు తెలియకుండానే ఒక ఇన్సెక్యూరిటీని బ్రీడ్ చేసేస్తున్నారు. మీరు ఇన్సెక్యూర్ అవుతున్నారు, మీ పిల్లల్లో కూడా ఒక ఇన్సెక్యూరిటీ బ్రీడ్ చేసేస్తున్నారు. ఎందుకండి ఇంత బాధ? ఓకే, బతికినన్నాళ్ళు సెక్యూర్గా కాన్ఫిడెన్స్గా బతికితే అయిపోదా? ఎందుకు ఇన్సెక్యూర్గా భయం భయంగా బతకాలి? ధైర్యంగా బతకడంలో తప్పేంటి? ఓకే, సో ఏది జరిగినా ఏదో ఒక రూట్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు 25 ఇయర్స్కి ఎందుకు సక్సెస్ఫుల్ అయిపోవాలండి? ఒక్కొక్కరు 30 ఇయర్స్ కెరీర్ తర్వాత కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ మనము మన మైండ్ సెట్ని బ్రాడ్గా చేసుకోవాలి. చేసుకొని ఇన్సెక్యూరిటీ మనం పడకూడదు, భయం మనం పడకూడదు, మన పిల్లలకు కూడా అది ఇవ్వకూడదు. చిన్నప్పటి నుండే మనం వాళ్ళలో భయం ఇన్సెక్యూరిటీ బ్రీడ్ చేస్తే పెద్దగైన తర్వాత వాళ్ళ లైఫ్ని ఫేస్ చేయలేరండి. అంటే అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళ చరిత్రలు తల్లిదండ్రులకు ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 51 ఇయర్స్ కి ఆయనకి ఫస్ట్ సక్సెస్ వచ్చింది ఆయన లైఫ్ లో. ఎన్నో ఫెయిల్యూర్స్ నర్వస్ బ్రేక్ డౌన్స్ అవి ఇవి చాలా జరిగినాయి ఆయన లైఫ్ లో. 51 ఇయర్స్ కి డైరెక్ట్ ప్రెసిడెంట్ సీట్ లో కూర్చున్నారు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ, అంటే ఆయన కనిపించింది ఒకటి, నేను సాధిస్తాను ఏదైనా. రైట్, సాధిస్తా అనుకోవడం ఒకటి, ఇంకోటి ఏంటంటే దాన్ని ఒక ప్రాసెస్ లాగా చూసారు. అవును, ఓకే, మనకి ఎప్పుడు ఏంటి ఎండ్ రిజల్ట్ కావాలి, చేస్తున్న పనిలో ఆనందాన్ని వెతుక్కొని చేస్తున్న పనిని ప్రేమించినప్పుడు ఈ సమస్యలన్నీ ఉండవు. దాన్ని ఒక ప్రాసెస్ లాగా చూస్తాం, ముందుకు వెళ్ళిపోతా ఉంటాం. ఓకే, ఇప్పుడు నేనేమి మీరు డాక్టర్స్ అవ్వకూడదు, ఇంజనీర్స్ అవ్వకూడదు, సైంటిస్ట్ అవ్వకూడదు అని అనట్లేదు. అది కూడా కొంతమందికి నచ్చచ్చు. ఓకే, ఖచ్చితంగా అవ్వండి, మనకు కావాలి సైంటిస్ట్. ఇప్పుడు మొన్న చంద్రయాన్ 2 అవన్నీ ఎంత ప్రౌడ్ ఫీలింగ్ అసలు మనందరికి. ఖచ్చితంగా సైంటిస్ట్ కావాలి ఈ దేశంలో, కానీ అందరూ సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ సైంటిస్టులు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల కలల్ని పిల్లల మీద రుద్దొద్దు, రుద్దినా కూడా ఇలాంటి వర్కౌట్ వర్కౌట్ కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఒక ఒక జర్నలిస్ట్ కావాలి, ఒక సైకాలజిస్ట్ కూడా కావాలి సొసైటీ అన్నాక. అందరూ డాక్టర్లు ఇంజనీర్లు యునో సైంటిస్ట్లు అయిపోతే మీరు నేను ఎక్కడ నస్తాం? ఎగ్జాక్ట్లీ, సో అది పేరెంట్స్ మర్చిపోకూడదు. అందరూ అంటే మీరు అన్నట్టు ఒక కోణంలోనే చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూడడం కూడా మీరు ఒక సైకాలజిస్ట్గా మీరు కనిపిస్తారు, కానీ మీ వెనుక కూడా ఎన్నో ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి, మీలో లోపాలు ఉండొచ్చు, మీ కష్టాలు ఎన్నో ఉండొచ్చు. నా బాధలు ఉన్నాయి, నా లోపాలు ఉన్నాయి, నా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నేను ఒక పాస్ట్ మూమెంట్ గురించి మాట్లాడితే, నేను ఇప్పుడు జరిగే వాటి ఇప్పుడు జరిగే వాటి గురించి మాట్లాడుతున్నా. నా లైఫ్ లో నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా లైఫ్ లో నా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అయ్యో ఇది జరుగుంటే బాగుండు కదా అనే ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. బట్ దాన్ని సీరియస్ గా తీసుకోకూడదు, టూ సీరియస్. సరే, సిన్సియర్ ఉండొచ్చు, సరే నేను ఇలా అనుకున్నాను ఇది జరగలేదు మళ్ళీ ట్రై చేస్తాను, సిన్సియర్ ఉండొచ్చు. కానీ సీరియస్ అయిపోవడం ఎందుకు? బి సిన్సియర్, డోంట్ బి సీరియస్. ఓకే, అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది జీవితంలో ఒక భాగమని గుర్తించినప్పుడు మనం ఇలాంటి ఆత్మహత్యలు అనేవి జరగకుండా, అంటే ఎవరికాలు ఆలోచించుకోకుండా ఆత్మహత్య చేసుకుంటేనే బాగుంటుంది, సూసైడ్ చేసుకుంటే జీవితం ఎందుకురా అనేది అనుకుంటారు. ఫెయిల్యూర్ అనేది ఒక ఆబ్వియస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనే యాక్సెప్టెన్స్ ఉండాలి అందరికి. ఇప్పుడు అనలాగస్గా నేను చెప్పాలంటే, మనము హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనకు సిలిండర్లో ఇచ్చే వాయువు ఏదైతే ఉంటుందో అది కూడా ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వరండి, దాంట్లో కూడా ఇంప్యూరిటీ ఉంటుంది. ప్యూర్ ఆక్సిజన్ మన బాడీ తీసుకోలేదు. ఓకే, సో ఈ లైఫ్ అనే ప్రాసెస్సే ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ కలిపి కొడితే జరిగేవి. ఓకే, హీట్ ఉన్న చోట కోల్డ్ ఉంటుంది, లైట్ ఉన్న చోట డార్క్నెస్ ఉంటుంది, అన్ని కలిసి జరిగే ప్రక్రియే లైఫ్. మంచి చెడు కలిసి ప్రయాణం చేస్తే జీవితం సుఖము దుఃఖం. అంటే సుఖము కావాలి, ఓన్లీ మంచి పేరే కావాలి అనుకుంటే మాత్రం
ఇలాంటి ఆలోచనలు, ఆత్మహత్య లాంటి ఆలోచనలు వస్తాయి. రైట్. అండ్ ఇంకొకటి చెప్తానండి, ఇప్పుడు సరే నేను మీకు వరం ఇస్తాను, నేను దేవుడిని అనుకోండి, నేను వరం ఇస్తాను, ఓకే, మీ లైఫ్లో అన్ని సుఖాలు, దుఃఖాలు ఉంటాయి ఇంకా, ఓకే. ఒక పాయింట్ తర్వాత ఈ సుఖాలు చూసి 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 మీరు బోర్ కొడుతుంది, సుఖాల్లో ఉన్న మజా ఉండదు, పోతుంది పోతుంది, సుఖాల్లో ఉన్న మజా పోతుంది. సో దుఃఖం ఉన్నప్పుడే సుఖానికి వాల్యూ, అవునండి, డార్క్నెస్ ఉన్నప్పుడే లైట్కి వాల్యూ, అవునండి, ఓకే, హీట్ ఉన్నప్పుడే కోల్డ్కి వాల్యూ, కోల్డ్ ఉన్నప్పుడే హీట్కి వాల్యూ, అంతే, ఓకే. ఇది ఉన్నప్పుడే దానికి వాల్యూ, ఫెయిల్యూర్ ఉన్నప్పుడే సక్సెస్కి వాల్యూ. సో దేన్ని టూ సీరియస్గా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ఒంటరితనం ఈ రోజుల్లో ఆత్మహత్యలకు ఎక్కువగా పొడిపలుపుతుంది. ఖచ్చితంగా ఈ ఒంటరితనం అన్ని వయసుల వారిలో ఎక్కువ అవుతుంది. ఈ విషయం నుంచి, అంటే ఒంటరితనం నుంచి బయటపడడానికి, ఒంటరితనాల్లో నుంచి ఆత్మహత్యలకు దిగజారి ఆత్మహత్యలు చేసుకునే వారికి మీరు ఇచ్చే సూచన? సో ఇప్పుడు ఒంటరితనం జనరల్గా అయ్యే రీజన్స్ ఏంటి అంటే, నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తున్నారేమో అని చెప్పి నేను విత్డ్రా అయిపోతున్నా లైఫ్లో, ఐసోలేట్ అయిపోతున్నా, నన్ను నేను ఐసోలేట్ చేసుకుంటున్నా. అది వన్ పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ ఏమో ఏంటంటే, నా చుట్టుపక్కల జనాలు ఉన్నారు కానీ ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని నా ఫీలింగ్. ఎందుకు అర్థం చేసుకోవాలి? సో వన్ థింగ్ ఏంటి అంటే, ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాడికి బిలాంగింగ్నెస్ అనేది ఒక బేసిక్ నీడ్. నేను బిలాంగ్ అవుతున్నాను అనేది ఒక బేసిక్ నీడ్. అది ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉంది అనే దానికి మనం బ్యాక్గ్రౌండ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎర్లీ మ్యాన్ టైమ్స్, ప్రీవియస్ టైమ్స్ తీసుకుంటే, ఇప్పుడు ఒక ట్రైబ్ నుండి మీరు రిజెక్ట్ అయ్యారు అంటే మీరు చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, మనం కలిసి ఉన్నాము అంటే, ఏదైనా పులి వచ్చినా సింహం వచ్చినా కలిసి దాన్ని చంపి మనం సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆ ట్రైబ్ నుండి రిజెక్ట్ అయ్యారనుకోండి, ఒంటరి అయిపోయారు, ఒంటరి అయిపోతే మీరు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సమూహంలో ఒంటరితనం అనేది చాలా డేంజర్ అంట. రైట్, ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఒంటరితనం అనేది ఒక బ్యాడ్ ఫీలింగ్ తోటి అసోసియేట్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే ఇది మనకి ఎవల్యూషన్లో మన నేచర్ నుండి వస్తుంది. ఓకే, సో దీనివల్ల ఒంటరితనం అనేది ఎవరికైనా ఒక చాలా బ్యాడ్ ఫీలింగ్. ఎస్పెషల్లీ నేను ఒక సమూహంలో ఉండి ఒంటరిగా ఫీల్ అవుతున్నానంటే అది ఇంకా బ్యాడ్ ఫీలింగ్. ఓకే, సో నేను అట్లా లెఫ్ట్ అవుట్ ఫీల్ అవుతున్నప్పుడు, నేను అట్లా ఒక సమూహంలో ఉండి కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు నా ఎఫర్ట్ ఏమి ఉండాలి అంటే, ఈ మనుషులని వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలని నేను ఆలోచిస్తున్నాను కానీ నేను వాళ్ళని అర్థం చేసుకుంటున్నానా, వాళ్ళు నన్ను కలుపుకోవాలని అనుకుంటున్నాను కానీ నేను వాళ్ళని కలుపుకుంటున్నానా అని ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే 10 మందిలో ఉంటూ ఒంటరిగా ఫీల్ అయ్యే బదులు ఆ 10 మందిని సంతోషంగా ఉంచాలనుకుంటే వారు వారిలో ఒక భాగంగా మనం కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం చేయొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని నేను హ్యాపీ చేశాను అనుకోండి, మీరు నాతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. మిమ్మల్ని నేను దుఃఖం చేశాను అనుకోండి, వీడితో ఏంది మనకి అనుకుంటారు. ఓకే, సో అందరినీ అన్ని టైమ్స్ లో మనం హ్యాపీ చేయలేము. ఏదో రీజనబుల్గా మనం మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ ని హ్యాపీగా ఉంచినా కానీ, ఇప్పుడు నేను బల్బ్ లాగా ఎదిగినప్పుడు పురుగులు అవే వస్తాయండి, కామన్. ఓకే, సో నేను ప్లెజెంట్ గా ఉంటే నా చుట్టుపక్కల జనాలు ఉండాలనుకుంటారు. సో మనం ప్లెజెంట్ ఉన్నామా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనం ప్లెజెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. ఎందుకంటే అందరూ ఒక హ్యాపీ టైం, ఒక గుడ్ టైం స్పెండ్ చేయాలనే ఇంటెన్షన్ తోటే ఉంటారు. ఎగ్జాక్ట్, జీవిత లక్ష్యం కూడా అంతే. సో మీరు ఒక బల్బ్ లాగా వెలిగితే పురుగులు అనేవి అవ్యస్తాయి. మీరు పెద్ద స్పెషల్ ఎఫర్ట్ పెట్టి మార్కెటింగ్ చేసి డబ్బు కొట్టాల్సిన అవసరం ఏం లేదు, అవ్యస్తాయి. అంటే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే హ్యాపీగా లీడ్ చేయొచ్చు లైఫ్, సంతోషంగా గడపచ్చు అనేది అందరూ అనుకునేది. రైట్. సో అట్లా అందులో ఒక అంశం ఏంటంటే, అప్పుడప్పుడు మీ డౌన్ టైం కూడా మీకు ఉంటుంది. ఓకే, సో మీకు అసలు డౌన్ టైమ్ ఉండకూడదు, ఖచ్చితంగా మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉండాలని ఇంపోజ్ చేయట్లేదు హ్యాపీనెస్. ఓకే, కానీ మోస్ట్లీ ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ప్లెజెంట్ పర్సనాలిటీ టు బీ అరౌండ్ విత్, అంటే మీ చుట్టుపక్కల ఉండడం ఒక ప్లెజర్ లాగా, అట్లీస్ట్ 80% ఆఫ్ ద టైమ్స్, ఓ 70 తీసుకోండి, 70% ఆఫ్ ద టైమ్స్ మనం ఒక ప్లెజెంట్గా ఉండగలిగితే ఖచ్చితంగా మనం బిలాంగింగ్నెస్ అనే ఫీలింగ్లో ఉంటాం. ఎందుకంటే మన చుట్టూ ఉండడానికి జనాలు ఇష్టపడతారు. ఓకే, సో మీరు లోన్లీ అవుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళని దూషించకుండా, అసలు నేను కరెక్ట్గా ఉన్నానా అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు కరెక్ట్గా లేరు అని మీకు అనిపించినప్పుడు మీ వల్ల అయితే
మీరే దాన్ని సార్ట్ చేయండి. నేను హౌ కెన్ ఐ బికమ్ ఎ మోర్ ప్లెజెంట్ పర్సనాలిటీ అని ఆలోచించి మీకై మీరు సొల్యూషన్స్ రాసుకొని సార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే నాలాంటి వల్ల హెల్ప్ తీసుకోండి. తీసుకోవడం చాలా ముఖ్యం. సో జనరల్గా సైకియాట్రిక్ డెఫినేషన్స్, సైకియాట్రిక్ మాన్యువల్స్ కానీ మీరు చూసినట్టయితే DSM-5 అంటారు, దాన్ని బట్టి ఒక 14 డేస్ కంటే ఎక్కువ నా లైఫ్ నాకు అన్సాటిస్ఫాక్టరీ అనిపిస్తే నేను వెంటనే కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి. దట్ ఈస్ ద సజెషన్, రికమెండేషన్ అనుకోండి. ఓకే, కానీ కొంతమంది సంవత్సరాల తరబడి బాధపడి క్షోభపడి తర్వాత వస్తూ ఉంటారు. అంటే సార్ ఇక్కడ ముఖ్యంగా మన ఇండియా భారతదేశంలో తెలుగు వాళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా కూడా సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకియాట్రిస్ట్ దగ్గర కానీ వెళ్ళాలి అనే ఆలోచన రావడం లేదు. అది అలా ఎందుకంటే ఒకవేళ సైకాలజిస్ట్ని కానీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని సైకియాట్రిస్ట్ని కలిస్తే ఒక పిచ్చివాడు లెక్క కౌంట్ చేస్తారు, లెక్క పెడతారు చుట్టుపక్కల వాళ్ళు అనేది ఒకటి ఉంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో సోషల్ స్టిగ్మా అంటుంది. ఓకే, సోషల్ స్టిగ్మా అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పాలంటే కొంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఎగ్జాక్ట్లీ ఓకే ఏదో కే అని చెప్తారు, వాళ్ళ పేరు రా అని చెప్తారు. అది వాళ్ళ పేరు కాదని నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. బట్ నా ఐడెంటిటీ నేను బయట పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఇక్కడ నేను వచ్చానని ఎవరికి తెలియదు. ఓకే, సో సోషల్ స్టిగ్మా అనేది ఇంకా చాలా వరకు చాలా ఉంది మన సొసైటీలో, దీన్ని ఎస్పెషలీ అంశం తీసుకుంటే. సో కానీ ఇప్పుడు ఒక బ్రైట్ సైడ్ ఏం జరుగుతుంది అంటే అవేర్నెస్ కూడా అదే రేట్లో స్ప్రెడ్ అవుతుంది. దేర్ ఇస్ ఎ డెఫినెట్ పాజిటివ్ వేవ్. ఓకే, నాకు దాని మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది. మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ నార్మల్ టు కమ్ హియర్. ఓకే, స్టిగ్మా కూడా ఉంది లేదని నేను ఖచ్చితంగా అన్నాను, కానీ వార్మప్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా వార్మప్ అవుతుంది. సో ఆ ఆప్టిమిజం నాకు ఉంది. ఒక 10-15 ఇయర్స్ టైంలో ఈ సిచ్యువేషన్ చాలా చేంజ్ అవుతుంది అనేది నాకు ఖచ్చితమైన. ఇప్పుడు సార్ వృద్ధుల్లో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా అంటే ఈ పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి మనము స్మాల్ ఫ్యామిలీస్, చిన్న కుటుంబాలు అంటే చిన్న కుటుంబాలు, చింతలు లేని కుటుంబాలు అనే ఒక దీని నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీస్ వల్ల వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని నుంచి ఎవరు మాట్లాడే వాళ్ళు, ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళు లేక ఒంటరితనం ఫీల్ అయ్యి ఆత్మహత్యలకు పాల్పడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆ మధ్య కొన్నేళ్ల క్రితం చనిపోయిన సినీ నటుడు రంగనాథ్ గారు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే మనకి ఇది చాలామంది తెలుసు కాబట్టి అది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఇలాంటి వాళ్ళు చాలామంది మన చుట్టుపక్కల ఉంటారు. అయితే ఇలాంటి వాళ్లకు మీరు ఇచ్చే సూచన అంటే ఎలాంటి హ్యాబిట్స్ పెంచుకోవాలి, ఎలాంటి ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజంలో వారు ఆ ఉంటతాన్ని మర్చిపోవడానికి ఎలాంటి చర్యలు వాళ్ళు చేసుకోవాలి? సో ఒకటి ఏంటంటే అండి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఎంప్టీనెస్ట్. మనం ఎప్పుడు మన లైఫ్లో ఒక ఎంప్టీనెస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే ఓకే, ఎప్పుడైనా మనకు ఒక ఉనికి ఉండాలి. ఏ పాయింట్, నేను ఇప్పుడు మిమ్మల్ని 49th ఇయర్లో చూసినా కానీ 75th ఇయర్లో చూసినా కానీ, నేను ఏ పాయింట్ ఇన్ టైంలోకి వెళ్ళి మిమ్మల్ని చూసినా కానీ, మీ లైఫ్ అనేది ఒక ఎంప్టీనెస్ లాగా కనిపించకూడదు. ఓకే, ఎప్పుడు ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి. అంటే ఒక సర్కిల్ ఉండడము, ఒక బిలాంగింగ్నెస్ ఉండడము, అట్లాంటిది ఖచ్చితంగా ఉండాలి. సో ఒకవేళ సరే మిమ్మల్ని అందరూ అబాండన్ చేశారు, మీరు ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అనుకుందాం, అలాంటప్పుడు హ్యాబిట్స్ పెంచుకోవడం, అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఉండడం బ్యాడ్ అని ఎందుకు డిఫైన్ చేసుకుంటున్నారు? ఓకే ఓకే, అక్కడే హోల్ ప్రాబ్లం మొదలవుతుంది. నన్ను అందరూ వదిలేశారు అందుకే నేను ఇక్కడ ఉన్నాను, దిస్ ఈస్ బ్యాడ్ అని డిఫైన్ చేసుకుంటున్నారు. అంతేగాని నౌ ఐ బిలాంగ్ హియర్ అని ఎందుకు అనుకోకూడదు? ఇక్కడ కూడా ఒక ప్రపంచం, ఇక్కడ కూడా ఒక ప్రపంచం ఉంది, ఈ ప్రపంచం ఉంది, ఇక్కడ నా చుట్టుపక్కల నా కామ్రేడ్స్ ఉన్నారు, నా ఏజ్ వాళ్ళు ఉన్నారు, నాకు సంబంధించిన టాపిక్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది. ఓకే, దీన్ని నేను బిలాంగింగ్నెస్ లాగా చూడకుండా బ్యాడ్ అని ఎందుకు చూస్తున్నాను? ఫస్ట్ ప్రాబ్లం అక్కడ మొదలవుతుంది. సెకండ్, నేను బిలాంగింగ్నెస్ అని చూడడం మొదలెట్టినప్పుడు
అక్కడ అలాంటి ఎన్వైరన్మెంట్ లో నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి వ్యాపకాలు, హ్యాబిట్స్, హాబీస్, చదవడం గానీ, కొంతమంది చదివే స్టేజ్ దాటిపోతారు, అట్లాంటి వాళ్ళకి మీరు చదవండి. వినికిడి శక్తి ఉంటుంది వాళ్ళకి, కానీ ఇంకా బుక్ లేపి చదివే పరిస్థితి ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి మీరు చదివి వినిపించండి, ఓకే. అండ్ గార్డెనింగ్ చేయండి, లేకపోతే చిన్న చిన్న మొక్కలు పెంచి కూరగాయలు మీరే పెంచండి, వంట కలిసి చేయండి, ఓకే. ఇట్లా చాలా చేసే ఆపర్చునిటీ ఉంది. ముచ్చట్లు చెప్పండి, మాట్లాడుకోండి, ప్రపంచం గురించి యూనో అనలైజ్ చేయండి, టీవీ పెట్టుకొని న్యూస్ చూసి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే దాని మీద మీకు ఒక ఒపీనియన్ ఉంచుకోండి, పొలిటికల్ డిబేట్స్ పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ, తప్పేంటి, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేయట్లేదు, వీడు వేస్ట్, వాడు బెస్ట్, అన్ని ఏదో ఒక టైం పాస్. ఓకే, సో ఏదో ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ హాబీ, ఓకే. ఒక వ్యాపకం, ఒక బిలాంగింగ్నెస్, అవి రెండు మనం కలిపి పెట్టుకుంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళి నా లైఫ్ అయిపోయింది, ఇంకా నేను ఎవరికి మ్యాటర్ అవ్వను, నేను ఉండడం వల్ల ఏ ఇంపార్టెన్స్ లేదు అని అనుకోకుండా మీరు ఉండడానికి కూడా ఒక పర్పస్ ఉంది అనేది క్రియేట్ అయ్యి మోర్ ఆప్టిమిస్టిక్గా మీరు బతకగలుగుతారు. అండ్ ఎవరైనా యూనో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకుల్లో ఎవరైనా వృద్ధులు ఉంటే మీరు నాకు మీది ఒకటే రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఇప్పటి వరకు మీరు కష్టపడి ఈ సమాజాన్ని ఈ లెవెల్కి తీసుకొచ్చారు, ఓకే. ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం మీరు అనుభవించండి, ఓకే. అంతేగాని నేను ఎక్కడ బిలాంగ్ అవ్వను అని చెప్పి లైఫ్ ఎండ్ చేసుకునే లాంటి డెసిషన్స్ మాత్రం ప్లీజ్ తీసుకోకండి. కరెక్టే సార్, ఎందుకంటే ఎంతో మంది కష్టపడి ఇప్పుడు ఉన్న మనమంతా ఇది ఎంజాయ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళలో ఎలాంటి సింప్టమ్స్, లక్షణాలు కనిపిస్తాయి, దాన్ని మనం చుట్టూ అంటే ఎదుటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అంటే మనం ఎలా గుర్తించాలి, దాని నుంచి బయటపడడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇందులో ఫస్ట్ నేను ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఇస్తా, తర్వాత గుడ్ న్యూస్ ఇస్తాను. బ్యాడ్ న్యూస్ ఏంటంటే కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్, ఓకే. ఖచ్చితంగా మీరు ఎంత వాళ్ళ లైఫ్లో క్లోజ్గా ఉన్నా కానీ మీకు ఒక్క హింట్ కూడా తగలకుండా వెళ్ళిపోతారు, ఆ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ కేసులో ఇంకా మనం పైకి చూసి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకోవడం తప్ప డైరెక్ట్ అటెంప్ట్, ఇంకా అసలు ఎవ్వరికి ఏ హింట్ ఇవ్వకుండా వెళ్ళిపోతారు వాళ్ళు, ఓకే. వాళ్ళ కేసులో మనం ఏం చేయలేము ఇంకా, ఓకే. అదర్ గుడ్ సైడ్ ఆఫ్ ద స్టోరీకి వస్తే కొంతమంది ఎక్కువ అలోన్ టైం స్పెండ్ చేయడం కానీ, ఓకే, ఇంతకుముందు ఇంట్రెస్ట్ చూపించిన వాటిలో ఇప్పుడు ఆసక్తి చూపించకపోవడం కానివ్వండి, ప్లస్ డిప్రెసివ్గా మాట్లాడడం కానివ్వండి, బాగా పంతంగా మాట్లాడడం కానివ్వండి, ఓకే. సో ఇట్లాంటివి మీరు చూసినప్పుడు ఏదైనా ఇప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఉంటుంది, బ్యాలెన్స్ని దాటి ఎక్స్ట్రీమ్కి వెళ్తున్న మనిషి ఎవరైతే ఉన్నాడో వాళ్ళని కొద్దిగా దీర్ఘంగా గమనిస్తూ ఉండాలి మనం, ఓకే. ఎక్స్ట్రీమ్కి ఎవరైతే వెళ్తున్నారో దే ఆర్ హ్యాచింగ్, వాళ్ళు ఆ దారిలో ఉన్నారు, ఉన్నారు, ఓకే. వాళ్ళు యునో హైబర్నేషన్ స్టేజ్లో ఉండొచ్చు, క్లోజ్ టు డూ ఇట్ స్టేజ్లో కూడా ఉండొచ్చు, కానీ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తున్నారంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడే మనం కేర్ తీసుకోవడం మొదలు పెడితే ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ వచ్చే లోపలే మనం వాళ్ళు కేర్ అంటే వాళ్ళతో వాళ్ళ సమస్యల గురించి ఆలోచించడమా లేకపోతే వాటి గురించి చర్చించడమా, వాళ్ళు ఒప్పుకోరు కదండి ఒక్కోసారి, ఏది వాళ్ళ అసలు విషయం మనం అంటే వాళ్ళని అప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఫస్ట్? సో ఒకటి ఏంటంటే అండి, ఫస్ట్ ఎస్ చర్చించాలి, ఓకే. చర్చించి కూర్చొని మాట్లాడి డిస్కషన్ చేసి ఇట్లా కాదు అట్లా అని కొద్దిగా సజెషన్స్ ఇవ్వాలి. ఆ సజెషన్స్ ఇచ్చినా కొంతమంది వినని వాళ్ళు ఉంటారు, ఓకే, అస్సలు వాళ్ళకి మంట పట్టవు అట్లాంటివి, ఓకే. సో అప్పుడు బై హుక్ ఆర్ బై క్రుక్ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక కౌన్సిలర్ దగ్గర కానివ్వండి, ఒక మంచి మాట చెప్పేవాళ్ళ దగ్గర కానివ్వండి, వాళ్ళు ఎవరైతే అథారిటీ లాగా చూస్తారు, గౌరవంగా భావిస్తారు, ఎవరినైతే గౌరవంగా భావిస్తారో వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లి ఒక మంచి మాట చెప్పించండి, ఓకే. మీరు చెప్పిన దానికి ఆ అథారిటీ చెప్పేదానికి డిఫరెన్స్ ఉండదు, మాటల్లో డిఫరెన్స్ ఉండదు, బట్ అథారిటీ చెప్పడం వల్ల చేంజ్ అనే ప్రాసెస్ కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది,
ఓకే. సో ఒకవేళ మీ వల్ల కావట్లేదు అంటే ఈ మనిషి ఎవరినైతే గౌరవిస్తారో, ఎవరినైతే అథారిటీ లాగా భావిస్తారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే బెటర్ రిజల్ట్ అవకాశం ఎక్కువ, ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఓకే, అది వాళ్ళ లైఫ్ లో ఎవరైనా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే నచ్చిన అమ్మాయి అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఓకే, అది ఎవరైనా సరే వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. అలాంటి వ్యక్తి దొరకాలనుకుందాం, అలాంటి సందర్భంలో ఏం చేయాలి? అలాంటి వ్యక్తి దొరకని సందర్భంలో ఒకవేళ వీళ్ళు ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, అస్సలు మాట వినే పరిస్థితి లేదు అనే సందర్భం ఉంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది జరగాలి. ప్లస్ వాళ్ళ చుట్టుపక్కల ఆల్ ద టైం ఎవరొకరు ఉండాలి, సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు అవసరం కంపల్సరీ, ప్లస్ అబ్జర్వర్ కంపల్సరీ. ఎవరి మాట వినట్లేదు, ఎవరి సజెషన్ తీసుకోవట్లేదు, నాది ఇదే పోకడ, నేను పట్టిన కుందేలకి మూడు కాళ్ళు అనే లాంటి పరిస్థితి వచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళ చుట్టూ ఎవరో ఒకళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ద టైం ఉండడానికి ప్రయత్నించాలి. ఇంకా ఒక్క దొరికిన గ్యాప్లో వెళ్ళిపోయే అంత ప్లానింగ్ ఉన్న వాళ్ళైతే మనం ఏం చేయలేమండి, ఏం చేయలేం. బట్ మన వైపు మనం అట్లీస్ట్ 80-85% ఎఫర్ట్ పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, మనము సూసైడ్ చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ చేసుకున్న తర్వాత దానివల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ గురించి కూడా ఒక దరువు మాట్లాడుకోవాలి. ఓకే, వాళ్ళ ఫ్రెండ్సే కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీయే కానివ్వండి, చాలామంది గిల్ట్లోకి వెళ్ళిపోతారు. అయ్యో నేను ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కదా, ఓకే, అయ్యో నేను ఆ రోజు వాడితో ఒక గంట ఎక్కువ మాట్లాడంటే మాట్లాడటము, అది కొంచెం అర్థమైనా ఆ టైం ఇవ్వలేకపోవడం, రైట్, అలాంటివి జరుగుతూ ఉంటాయి, రైట్. సో ఆ గిల్ట్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. సో నేను వాళ్ళకి చెప్పగలిగేది ఒకటే ఏంటంటే, ఇప్పుడు అయిపోయిన ఈవెంట్ అయిపోయింది, ఇంకా మనం ఆ మనిషి వెనక్కి రాడు, మనం ఎంత ఏడ్చినా ఆ సిచ్యువేషన్ అనేది మళ్ళీ మనం టైంలో బ్యాక్ వెళ్ళలేము. ఓకే, సో అలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది అని క్యాలిక్యులేషన్స్ చేసుకొని సఫర్ అవ్వకండి, ఆ థింకింగ్ పెట్టుకోకండి. అయిపోయింది, వెళ్ళిపోయాడు మనిషి, ఆయన ఎక్కడికి పోయినా ప్రశాంతంగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకొని మీ లైఫ్లో ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీరు మూవ్ ఆన్ అవ్వడం మొదలు. సార్, లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాకు చావాలని ఉంది. నాకు ఎవరి సహాయం చేసినా చేయకున్నా నేనున్న పరిస్థితుల్లో నాకు చావాలని ఉంది, తరచూ అదే ఆలోచనలు వస్తున్నాయి. అసలు ఏం చేసినా ఈ లైఫ్లో నేను సంతోషాన్ని నేను పొందలేను, లేదా నాకు ఉన్న పరిస్థితిని బట్టి నేను అసలు ఈ ప్రపంచంలో బతకడమే బెస్ట్ అనుకుంటున్నాను, నాకు ఎవరి సహాయం వద్దు. కానీ అదే టైంలో నా అంతటా నేనే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి, అలాంటప్పుడు నా ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నన్ను నేను ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, అది ఒకటి చెప్పాలి. రైట్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, అండ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్. సో సరే, మీకు ఎవరి హెల్ప్ వద్దు, ఎవరి సజెషన్ మీరు కన్సిడర్ చేసుకోవాలని అనుకోవట్లేదు, కానీ మీ అంతలో మీకు బతకాలని ఒక కోరిక ఉంది, ఏదో ఒకటి చెయ్యాలి దానికోసం అనే ఆలోచన ఉంది, దట్ ఈస్ వెరీ గ్రేట్. ఓకే, వన్స్ ఆ ఆలోచన వచ్చిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలి అంటే, మీకై మీరు ఒక ట్రైబ్ ఎత్తుక్కోవాలి. అంటే నేను ఎక్కడ బిలాంగ్ అవ్వగలను, నాలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు, నా పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యే కమ్యూనిటీ ఎక్కడుంది. ఓకే, ఫస్ట్ ఆ ఎన్వైరన్మెంట్ వెతుక్కోండి. ఓకే, ఎన్వైరన్మెంట్ వెతుక్కొని అక్కడ మీరు వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోమని అదంతా ఏం అవసరం లేదు. జస్ట్ మీకు ఒక ఎన్వైరన్మెంట్ కావాలంతే. ఆ ఎన్వైరన్మెంట్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ అప్లిఫ్ట్మెంట్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, నా స్పిరిట్కి ఒక అప్లిఫ్ట్మెంట్ వస్తుంది. ఆ స్పిరిట్కి అప్లిఫ్ట్మెంట్ ఎట్లాంటిది అంటే, బిల్డింగ్ బేస్మెంట్ లాంటిది, గ్రానైట్ వేస్తాను కదా మన కింద, స్పిరిట్కి అప్లిఫ్ట్మెంట్ అట్లాంటివి. ఒక్కసారి కింద గ్రానైట్ పడిపోయిన తర్వాత పైన ఏంటి, ఒక ఫ్లోర్లో ఉన్న యూనో గోడలు మార్చాలి. అది అంటే ఏంటి, నేను సిచ్యువేషన్స్కి రియాక్ట్ అవ్వకుండా ఎట్లా ఉండాలి, ఓకే, ఎక్కువ హ్యాపీనెస్ పెంపొందించుకోవడానికి ఏం చేయాలి అనేవి ఇవన్నీ టెక్నిక్స్. ఓకే, టెక్నిక్స్ మీరు ఫస్ట్ టెక్నిక్స్ స్పిరిట్ అప్లిఫ్ట్ చేయకుండా టెక్నిక్స్ ఆలోచిస్తే అది బేస్మెంట్ లేని బిల్డింగ్ లాంటిది, మీరు ఎంత బ్యూటిఫుల్గా కట్టినా మళ్ళీ పడిపోవడానికి వస్తుంది. సో ఫస్ట్ ఇమ్మీడియట్గా చేయాల్సింది స్పిరిట్ అప్లిఫ్ట్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి, ఎన్వైరన్మెంట్ ఎత్తుకోవాలి. ఓకే, మంచి వాతావరణంలో వెళ్ళిపోవాలి, మనకు నచ్చే జనాల్లోకి వెళ్ళిపోవాలి. స్పిరిట్ అప్లిఫ్ట్ అవ్వగానే దెన్
టెక్నిక్స్ ఆలోచించాలి, ఎట్లా బయటపడాలి. ఎగ్జాక్ట్లీ, ఓకే, నేను ఈ సిచ్యువేషన్కి ఇంత బాధపడుతున్నాను, నెక్స్ట్ టైం తక్కువ బాధ ఎట్లా పడాలి, వాట్ షుడ్ ఐ థింక్, ఎట్లా నాకు నేను లాజిక్ చెప్పుకోవాలి, సో దట్ ఐ విల్ ఫీల్ లెస్, ఐ విల్ ఫీల్ బ్యాడ్ లెసర్, ఓకే, అనేది ఆలోచించడం మొదలెట్టండి. అట్లా ఆలోచించే క్రమంలో మీకై మీకే సజెషన్స్ వస్తాయి. మీరు ప్రొఫెషనల్ కాకపోయినా, మీరు 80% హెల్ప్ అవ్వకపోయినా, మీకై మీరు హెల్ప్ చేసుకున్నప్పుడు ఒక 20-25% వరకు మీకు మీకై మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. ఓకే, ఆ 20-25% ఊపులో మీరు పడిన తర్వాత, ప్లస్ ఎన్వైరన్మెంట్ కూడా మీ పక్కన ఉన్నప్పుడు, న్యాచురల్గా అప్లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది మొదలైపోతుంది. ఓకే, ఆ ప్రాసెస్లో మీరు ఒక ఫ్రెండ్ హెల్ప్, నాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకుంటారని నా హోప్. ఓకే, ఎందుకంటే బతకాలనే ఆశ పెరిగింది, ప్లస్ బతకగలమనే నమ్మకం కూడా వచ్చేసింది ఈ పాటికి, అప్లిఫ్ట్ అయిపోయాం కాబట్టి. సో మీరు 50% వరకు మీరు సాల్వ్ చేసుకోగలిగినా కానీ, రెస్ట్ 30-40% ఎవరి మీద డిపెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీడియాకి, మా ప్రేక్షకులకి ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రేక్షకులారా, ఇప్పుడు మన ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్తిక్ గారు చెప్పినట్టు, జీవితం అంటే సుఖమే కాదు, దుఃఖం కూడా ఉంటుంది. జీవితం అంటే ఒక పోరాటం, ప్రతి క్షణం మనం దాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి. అన్ని జీవితంలో ఏ కోణంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనం దాన్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి. అంతేకాకుండా ఎదుటివారి మెప్పు కోసమే కాదు, ఏదో గెలుపు కోసమే జీవితం కాదు, జీవిత ప్రయాణంలో కూడా సంతోషాన్ని అనుభవిస్తూ సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇప్పుడు సార్ కార్తీక్ గారితో మాట్లాడుతూ మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా జీవితంలో ఒక ఏది కూడా శాశ్వతం కాదు, ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్నది ముఖ్యమైన విషయం. అందున ప్రపంచానికి మనం ఎంత అవసరమో మనకి ప్రపంచం అంతే అవసరం. అయితే ఈ భాగంలో, ఈ జీవన నాటకంలో జగన్ నాటకంలో ప్రపంచాన్ని కూడా ఒక్కోసారి పట్టించుకోకుండా మనకు మనం బతకగలిగినప్పుడే ఈ ప్రపంచంలో బతకవు. ఎగ్జాక్ట్లీ, అంటే ప్రపంచంతో నాకేంటి అనేది ఒకటి ఉండాలి. బట్ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకొని సొంత నిర్ణయాలపై గట్టిగా డిప్రెస్ కాకుండా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే జీవితాన్ని లీడ్ చేస్తారు, ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారు, 10 మందిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం సార్. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలు, రాబోయే రోజుల్లో వీటిపై ఇంకా చర్చ జరిగి ఇంకా తగ్గి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మాతో ఇది సమయం వెచ్చించిన ఎన్టీఎన్ టీవీ సభ్యులకి అండ్ ప్రేక్షకులకి ధన్యవాదాలండి. ఆయన మొత్తం సమ్మరీ ఇచ్చేశారు, సో దాని గురించి ఇంకా నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.